హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. మరి ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి ఈరోజు మన సెలబ్రిటీ కాసర్ల శ్యామ్ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ తెలుగు వారి ఆత్మీయ వారధి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అంటూ తెలియజేస్తుంది టాలీవుడ్ టాకీస్. మరి టాలీవుడ్ టాకీస్ లో మనం ఎదురు చూసినటువంటి సెలబ్రిటీ కాసర్ల శ్యామ్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేస్తారు. కాబట్టి తొందరగా కాల్ చేయండి, 7038796611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 4412237061, ఇండియా నుండి అయితే 04066245133కి కాల్ చేయండి. నిజంగా ఒక పాట అంటే కాసర్ల శ్యామ్ గారు గాయకుడు అండ్ అలానే గేయ రచయిత కూడా. సో రెండు జనరల్గా ఏదైనా ఒకటే ఒకటే సెట్ అవుతుంది, కానీ రెండింటిని కూడా తన శైలిలో అలవర్చుకొని ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. సో మీకు కావాల్సినటువంటి జానపద గేయాలకు యూనో నిలువెత్తు నిదర్శనం కాకతీయ కళా సంస్కృతి వరంగల్ జిల్లా. మరి వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి కాసర్ల శ్యామ్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు టాలీవుడ్ షోకి ఈరోజు రావడం జరిగింది. 7038796611 కాల్ చేయండి. మామా నమస్తే. మామా నమస్తే. మామా వండర్ఫుల్గా ఉంది. సో అంటే జనరల్గా నేను షో చేసేది మామా షో చేస్తుంటాను. సో నాకు వచ్చినటువంటి సెలబ్రిటీస్ కూడా అందరు మామానే పలకరిస్తుంటారు. ఇప్పుడు ఇంట్లో అందరికీ మామా, మీరు తల్లిదండ్రులకు కానీ కొడుకులకు కానీ పిల్లలకు కానీ అందరికీ మామా. జనరల్గా కాలర్స్ కాల్ చేస్తుంటారు, అందరు కూడా కాల్ చేసి మాట్లాడుతుంటారు అనమాట, అలానే మామా అని. సో ముఖ్యంగా ఈరోజు స్టూడియోకి రావడం చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ మామా. మీ మామ లిస్టులో ఇంకో కొత్త మామ నేను జాయిన్ అయ్యాను. యా, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ సో దీనికంటే ముందుగా మీరు గేయ రచయిత కంటే ముందుగా మంచి పాపులర్ సింగర్. అవును. సో వరంగల్ జిల్లాలో కాసర్ల శ్యామ్ గారు అనగానే మంచి సింగర్ అని చెప్పేసి కొనోటెడ్. దాని తర్వాత గేయ రచయితగా వచ్చేసాను. అవును. సో ముందుగా మీ బాల్యం ఎక్కడ కలిసింది, మీ ఊరు ఎక్కడ వరంగల్ జిల్లా? వరంగల్ జిల్లా హన్మకొండ టౌన్ సిటీ మాది. ఇంకంత జానపద వాతావరణము, ముఖ్యంగా అసలు జానపదము వరంగల్ అనగానే గుర్తొచ్చే శంకర్ సారంగపాణిలు, వరంగల్ శంకర్ సారంగపాణి గారు వాళ్ళ శిష్యుడిగా నా జీవితం ప్రారంభమైంది. ముందుగా సింగర్గా కంటే ముందు స్కూల్లో ఉన్నప్పుడు జానపద డాన్సర్ని నేను, ఆ డాన్సర్ని ఆ తర్వాత సింగర్గా మారడం జరిగింది. ఇంకా అట్లా సాగుతున్న ప్రయాణంలో రచయితగా రూపాంతరం చెంది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు జానపద గేయాలు పాడుతున్నారు, శంకరన్నతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటి? శంకరన్న అసలు చాలా మమ్మల్ని అంటే గమ్మత్ ఏంటంటే, శంకరన్న గారు నన్ను రచయితగా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సారంగపాణి గారు సింగర్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇద్దరు అసలు శంకర్ సారంగపాణి జానపదానికి బొమ్మ బొరుసులాగా వాళ్ళు అట్లా దాన్ని ఫేమస్ చేశారు. శంకరన్న అసలు చాలా ఆత్మీయంగా ఒక సొంత కొడుకు కంటే ఎక్కువగా నన్ను తీసుకొని అటు గాయకుడిగా రచయితగా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సారంగపాణి గారు గాయకుడిగా అంటే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే, వండర్ఫుల్. అంటే ఇద్దరు శంకరన్న అటువంటి మహానుభావులు, ఒకరు గాయకుడు కావాలంటే ఒకరు గేయ రచయిత కావాలని చెప్పేసి ఇద్దరి ప్రోత్సాహంతో ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మరి కాసర్ల శ్యామ్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. అంచెలంచెలుగా వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ అండ్ ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గేయ రచయితగా అందరికీ, మీ అందరికీ తెలుసు మహాత్మా సినిమా నుండి నీలపూరి గాజుల ఓ నీల వేణి అనగానే గాజుల గలగలలు ఏంటో మరి కాసేపట్లో మనం విందాం. దానికంటే ముందుగా మరి గేయ రచయితగా కాకుండా మీరు సింగర్గా ఉన్నప్పుడు ఒక మంచి పాటతోటి మనం ఈరోజు బ్యూటిఫుల్ సాంగ్ తోటి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. శంకరన్న సారంగపాణిలు ఆ రెండు దిగ్గజాల అంశం అనుకోండి, దాదాపు వాళ్ళని ఫాలో చేస్తూ బయటకు వచ్చాం కాబట్టి ఇంకా వాళ్ళని మరొకసారి మన కార్యక్రమంలో తలుచుకోవడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ, శంకరన్న గారు ఒక పాట ఉంది నాకు బాగా పేరు తెచ్చిన పాట అది. మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది. హై 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిల మేనత్త బిడ్డబోతుంది, బగ్గిల మేనత్త బిడ్డబోతుంది, బగ్గిల మేనత్త బిడ్డబోతుంది. మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది. బగ్గిల మేనత్త బిడ్డబోతుంది, బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి, నీళ్లతో నీలంబు సీరబోతుంది, నీళ్లతో నీలంబు సీరబోతుంది. హై
నీలతో నీలంబు సీరబోతుంది, సీరతో సిక్కుల్ల రైకబోతుంది, సీరతో సిక్కుల్ల రైకబోతుంది, సీరతో సిక్కుల్ల రైకబోతుంది. వియారు గుర్రాలు మాయారు గుర్రాలు పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిల మేనత్త బిడ్డబోతుంది, బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి, నీళ్లతో నీలంబు సీరబోతుంది చల్, నీళ్లతో నీలంబు సీరబోతుంది, నీళ్లతో నీలంబు సీరబోతుంది, నీళ్లతో నీలంబు సీరబోతుంది. జోష్ ఆ పాట నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. ఈ పాట మాకు 95లో యువ ఉత్సవం అని ఒకటి పెట్టినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి నేషనల్ వైడ్గా మనకు ఒక సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది ఫోక్ సాంగ్స్. ఓకే, సో ఆ టైంలోనే మీకు సెకండ్ ప్రైజ్ రావడం నేషనల్గా, దట్స్ రియలీ వండర్ఫుల్ శ్యామ్ గారు. తర్వాత ఈ అంటే మీకు ఈ పాటలంటే మనం సారంగ పని అన్న వాళ్ళతోటి మీరు శిష్యరికం నేర్చుకున్నారు, బాగానే ఉంది. గేమ్ అంటే ఎలా, ఇలా ఈ పాటలు ఎలా రాయాలి అనే దానికి మీకు స్ఫూర్తి ఎవరు? దానికి స్ఫూర్తి మా నాన్నగారే. యాక్చువల్గా మా నాన్నగారు మధుసూదన్ రావు గారు, అక్కడ వరంగల్లో బాగా ఫేమస్ డ్రామా ఆర్టిస్టులు అంటే వరంగల్ ఇద్దరు, విజయ్ కుమార్ గారని వరంగల్ శోభన్ బాబు అనేది, హన్మకొండ శోభన్ బాబు అని మా నాన్నగారిని అనేది, ఓకే, అట్లా బాగా ఫేమస్. తను ఆ డ్రామాల నుంచి తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. చెన్నైలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా మా స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పి వచ్చారు. ఎప్పుడైతే ఈ జానపదాలు అవి వెళ్తున్న టైంలో మా నాన్నగారు ఈ కవి సమ్మేళనాలకి వాటికి అటెండ్ అయ్యేవాళ్ళు, అక్కడ నుంచి బుక్స్ అని తీసుకొచ్చేవారు. ఆ బుక్స్ ఖాళీ టైంలో నేను చదువుకుని మంచి బ్రిలియంట్ స్టూడెంట్ గా ఉండేవాన్ని. స్కూల్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఖాళీ టైంలో ఆ బుక్స్ చదివే, ఆ బుక్స్ రిఫర్ చేసేవా, ఆ బుక్స్ రిఫర్ చేసేవాన్ని. అట్లా రిఫర్ చేస్తూ అక్కడి నుంచి నా కవితలు రాయడం ప్రారంభించాను. ఇందులో గమ్మత్గా ఏం జరిగిందంటే, మా తెలుగు మాస్టర్ రాసిన కవితని నేను స్టార్టింగ్ లో కాపీ కొట్టి అదే కవితని ఆయనకే వినిపించాను. నేను రాశాను సార్ ఇదని అంటే, తనుండి వండర్ఫుల్ అంటే, ఎప్పుడైనా రచయిత శూన్యం నుంచి ఏం పుట్టదు, ఒకటి ఆసరాగా పుట్టాల్సిందే, అనుకరించాలి, అనుసరించాలి కానీ అనుకరించొద్దు, కాపీ కొట్టద్దు, నీకంటూ ఉన్నది నిరూపించుకో అని తను ఎప్పుడైతే మా తెలుగు మాస్టర్ గారు శ్రీనివాసాచారి గారు చెప్పారో, అక్కడి నుంచి నా ఉనికిని చాటుకోవడానికి నేను అప్పుడు కవిత్వాలు రాస్తూ, నేను రాసిన ప్రతి కవిత మా నాన్నగారు స్క్రిప్ట్ని చేసేది. తన ఆర్టిస్ట్ గా ఉండి తనకి బాగా సాహిత్యం మీద, తర్వాత ఈ డ్రామా డైలాగ్స్ మీద బాగా పట్టు ఉండేది కాబట్టి తెలుగు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది నాకు బాగా నేర్పేవారు. మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్, అట్లా రూట్ వేసింది కూడా మా నాన్నగారే. వండర్ఫుల్ అండి. అంటే స్కూల్ టైం అయిపోయిన తర్వాత మీరు సరదాగా మీ నాన్నగారు తీసుకొచ్చినటువంటి బుక్స్ రిఫర్ చేయడము, దాని తర్వాత మీరు ఒక కవిత రాసి, అంటే తెలుగు మాస్టర్ రాసినటువంటి కవితనే మళ్ళీ అదే సార్కి కాస్త మార్పులు చేర్పులు చేసి, అంటే డైరెక్ట్ ఇచ్చేసారా లేకుండా ఏమైనా చేంజ్ చేశారా? యాజ్ ఇట్ ఈస్ మక్కీకి మక్కీ అనే టైప్లో. వండర్ఫుల్, నిజంగా చిరనాటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. అంటే ముఖ్యంగా ఈ గేయ రచయిత కారణం మీ నాన్నగారు అనమాట. అవును. సో మరి ఈ ప్రస్థానం ఎంతవరకు వెళ్ళింది ఏంటి, అసలు యాక్చువల్గా మరి సింగర్గా మనం ఇంకింక పాటలు మీరు వినాలనుకుంటున్నారు, యూనో వరంగల్ అనగానే జానపద కళా సంస్కృతి అది ఒక నిలువెత్తు నిదర్శనం అనమాట. చాలామందికి ఫోక్ సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో మరి మీకు నచ్చినటువంటి ఫోక్ సాంగ్స్ కూడా కావాలనుకుంటే 7038799661 కాల్ చేయండి. యూ కెన్ అయితే 4122377061, ఇండియా నుండి అయితే 0400662453కి కాల్ చేయండి. సో మరి కసర్ల శ్యామ గారికి ముఖ్యంగా ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి మహాత్మ అనే సినిమా నుండి మీ అందరికీ ఫస్ట్ పాట డెడికేట్ చేయడం జరుగుతుంది, నీలపురి గాజుల ఓ నీలవేణి అనే పాట. ఆ పాట వినండి, విన్న తర్వాత అందరూ కూడా మేము చెప్పినటువంటి ఫోన్ నెంబర్కి 7038799661కి కాల్ చేయండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. మీరు వింటున్నారు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో టాలీవుడ్ టాకీస్లో మీ ఆర్జే మామ మహేష్తో మీరు వింటున్నారు. ఈరోజు మన సెలబ్రిటీ వచ్చేసి కాసర్ల శ్యామ్ గారు, ప్రముఖ గేయ రచయిత, ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అండ్ శ్యామ్ గారు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో. హలో మామ, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి? మామ లక్ష్మణ్. మామ లక్ష్మణ్, ఇక్కడ అయోధ్య నుండే? ఏంటి మేడం, అయోధ్య నుండి మాట్లాడుతున్నావా? అవును మామ. ఓకే, ఈరోజు ఇప్పుడే భూలోకానికి ల్యాండ్ అయ్యాను మామ. వండర్ఫుల్ మామ, శ్యామ్ గారితో మాట్లాడు మామ. మాట్లాడు. హాయ్ సార్. హాయ్ లక్ష్మణ్ గారు. చెప్పండి సార్, ఏం సార్ విశేషాలు? నెక్స్ట్ మూవీ ఏంటి సార్? నెక్స్ట్ యమహో యమా ఉందండి. యమహో యమా సూపర్ గా ఉన్నాయి సార్ సాంగ్స్, నేను మొన్న విన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందులో టైటిల్ సాంగ్ లాగా, ఆల్మోస్ట్ టైటిల్ సాంగ్ లాంటిదే, నోరు మూసుకొని ఏలేసుకో అనే సాంగ్ ఉంటుంది, సాయిరామ్ శంకర్ కి డ్యూయట్ అది. బాగుంది సార్ సాంగ్స్. టోటల్ అన్ని సాంగ్స్ హీరో మామూలుగా సాయి రామ్ శంకర్ గారు కొంచెం లేటెస్ట్ కాకపోయినా సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి సార్, ఎక్సలెంట్గా ఉన్నాయి సాంగ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దాని మ్యూజిక్ డైరెక్టర్ మహతి అని కొత్తగా
చేశారు. కొత్తగా అయినా పులిరాజా సాంగ్ ఒకటను, ఈ సాంగ్ ఉంది కదా, కొన్ని సాంగ్స్ ఉన్నాయి సార్, సూపర్ సూపర్. మీరు బాగా అబ్జర్వ్ చేశారు పాటలు, వండర్ఫుల్. అయ్యి ఫేవర్ కావాలని చెప్పి డౌన్లోడ్ కూడా రాలేదు సార్, చాలా రోజులకి వచ్చినాయి డౌన్లోడ్ నెట్ నెట్లోకి. అవునవును, మధ్యాహ్నం మాట్లాడి టోరీతో లైవ్ మాట్లాడి మధ్యాహ్నం వెళ్ళాను సార్ మ్యాట్లింగ్ షో సూపర్ సూపర్ ఉంది సార్ సినిమా, అసలు బస్ స్టాప్ సినిమా కానీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా మంచి ఫాలో అవుతున్నాడు, బాగా ఫాలో అవుతున్నారు నిజంగా. అవి వచ్చిన ఫస్ట్ కాలే మీరు రావడం, థ్యాంక్ యూ, మంచి మాకు బూస్ట్ లాంటిది. హలో లక్ష్మణ్, చెప్పండి మామా. మరి మీకు ఏ పాట కావాలి? మరి శ్యామ్ గారు రాసినటువంటి చాలా రకాల పాటలు ఉన్నాయి, చాలా ప్రేక్షకాదరణ పొందినటువంటి పాటలు. మీకు బాగా నచ్చినటువంటి పాట? నాకు బాగా నచ్చిన పాట అయితే బస్టాప్ సాంగ్ లో ఉంది కదా మామ, బస్టాప్ లో కనులు మూసిన సాంగ్ అది ఎక్సలెంట్ ఉంది మామ. ఓకే, ఆ పాట డెఫినెట్ గా డెడికేట్ చేద్దాం మామ. ఓకేనా? ఓకే మామ, రైట్ మామ, థాంక్యూ వెరీ మచ్ కాలింగ్ టు టోరీ. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ మామ. విన్నర్ కదా, సో అది లక్ష్మణ్ గారు ఫ్రమ్ ఒంగోలు నుండి మనకు కాల్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ చాలా రోజులు ట్రై చేశాడట డౌన్లోడ్ చేసుకుందామని. ఇది అంటే లేటెస్ట్ మూవీ ఏమి? ఇది యమహోయమా లేటెస్ట్, రాబోతుంది 7th అనుకుంటున్నారు రిలీజింగ్ అది. ఓకే, సో అందులో మీరు ఏ పాట రాశారు? అందులో ఆల్మోస్ట్ ఎండింగ్లో, అంటే సినిమా సెకండ్ హాఫ్లో ఎండ్ సాంగ్, అంటే మాస్ పాట కావాలి అనుకున్న టైంలో రాసింది. అది ఒక ఫాస్ట్ బీట్ నుంచి మాస్కి వెళ్ళిపోతుంది అది. నోరు మూసుకుని ఏలేసుకో, నేను చెప్పింది చెప్పినట్టు చేసేసుకో, లో గుట్టునంత లాగేసుకో, నా సిగ్గు బగ్గుమంటుంది చలి కాసుకో, నూటెన్ని సుబంతిలాగా ఆడుతుంటే, దీని పిన్ని సుచూపు నన్ను గుచ్చుతుంటే, నా హార్ట్ బీట్ స్కోరు బొడ్డు పెరుగుతుందే, అయ్యట్ట తట్టుకోను రోయమోయమ్మ, ఈ పిట్ట స్పీడు గుంది రో వాయోవమ్మ, తట్టి లేపుతుంది రోయమోయమ్మ, నా పట్టు తప్పుతుంది రో అయ్యో రామ, పట్టలేక ఊగుతుంది లేత ముంజవల్లు, పనికిరాదు దీని ముందు లొట్టి దాటి కళ్ళు, యమహో 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 యమ్మ అని. వండర్ఫుల్, నిజంగా అది యమహా స్పీడ్ లాగా దూసుకెళ్ళిపోవాలి, స్పీడ్గా ఉంటుంది. అందులో అన్ని కొత్త ప్రయోగాలు చేయడం జరిగింది. ముద్దు పాతర, తడిమే సొగసుల స్క్రోలింగ్, ఎక్స్క్లూజివ్ అందాలు అని ఇట్లాంటివన్నీ పిన్నీస్ తో పోల్చారమ్మా. పిన్నీస్, టెన్నీస్ బంతులు, పిన్నీస్ చూపులు అని. పిన్నీస్ చూపులు అంటే చూపులు గుచ్చుకుంటాయి కాబట్టి అది పిన్నీస్ తో పోల్చారు. వండర్ఫుల్ అండి. చాలా మంది బాణాలతో చూపుల బాణాలు అని చెప్పేసి మనం విన్నాము, కానీ పిన్నీస్ చూపులు అనేది లోకల్ లాంగ్వేజ్ అందరికి అందుబాటులో ఉండేది. అంటే పద ప్రయోగం కూడా చాలా వండర్ఫుల్ పద ప్రయోగం. అందులో జోరువాక అని ఒక పదం యూజ్ చేశా. ఓకే, పొద్దుమాపు నీ వంపు సొంపులన్నీ నాకు కౌలుకిస్తే, నీ వంపు సొంపులు తూర్పారబడుతుంటే, ఇంకా పొద్దుమాపు జోరువాక సాగుతుంది అని. ఏరువాకను జోరువాక, జోరువాక అని. వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా మందికి ఏరువాక సాగరు అనే పాటలు మనం చాలాసార్లు వింటాం, ఏరువాక అని. కానీ జోరువాక అనేది, జోరువాక పిన్నీస్ చూపులు అనేది, తర్వాత ఇంతకుముందు మీరు స్క్రోలింగ్, తడిమే సొగసుల స్క్రోలింగ్, తడిమే సొగసుల స్క్రోలింగ్ అని చెప్పేసి వండర్ఫుల్ పదప్రయోగం. సో ఇంకా ఇటువంటి పదప్రయోగాల గురించి మనం చాలా మాట్లాడుకుందాం. అలానే జానపద గేయాలు కూడా అన్నగారు మనతో పాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో కాల్ చేయండి 7038796611, కాల్ చేయండి. యూకే నుండి అయితే 4412230661, ఇండియా నుండి అయితే 0406624513కి కాల్ చేయండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగు వారి ఆత్మీయ భారతి టోరీ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్ అండ్ టాలీవుడ్ టాకీస్లో. ఈరోజు మన సెలబ్రిటీ వచ్చేసి కాకర్ల శ్యామ్ గారు చేసిన ప్రముఖ గేయ రచయిత ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అండ్ మనతో మాట్లాడడానికి ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు వరంగల్ నుండి. హలో, నమస్తే మామా. నమస్తే మధు. మధు, ఈరోజు మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి కాకర్ల శ్యామ్ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది, ఒకసారి మాట్లాడండి. మధు, అలే నమస్తే. మధు నమస్తే. నమస్తే నమస్తే అన్న, బాగున్నారన్నా? బాగున్నా మధు. అన్న ఏంటి సంగతులు, ఎట్లా ఉన్నావు? మీరు ఈ స్టూడియోకి రావడం చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ మధు. మాలాంటి కళాకారులను చేర్చినందుకు మీలాంటి వాళ్ళు ఉంటేనే మాలాంటి కళాకారులు పైకి వస్తాడన్న. తప్పకుండా తమ్ముడు, ప్రతిభ ఉన్న ప్రతి కళాకారుడు పైకి వస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. మీరు ఇంకా మంచి మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నాం. మొన్న బస్టాప్ లవర్స్ ఆడలో కూడా చాలా బాగుందన్న మీ సాంగ్. థ్యాంక్ యూ మధు.
ఇంకా మీరు అలానే అలానే ఇంకా బాగా పాటలు రాయాలి, చాలా సినిమాలలో రాయాలి, మేము పాడాలి ఆ పాటలను మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా, ఈ మధ్య మంచి సినిమాలు ఉన్నాయి, ఒక 10-14 సినిమాలు రాశా. థ్యాంక్ యూ అన్నయ్య. మధు సో మరి పాటే ఈ రోజు మేము పాడాలి అనుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా మధు, నీలపూరి గాజుల ఓ నీల వేసి పాడాలి అనుకుంటున్నాం. తప్పకుండా మధు, నా పాట నీ నోట వింటే ఎంత సంతోషం. ఇంకా ఓకే పాడు. నీలపూరి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుంచు ఉంటే నిల్వలేనే బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే ఉంత నడక నిన్ను చూడలేదే బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మలేదే కోరిక, నల్ల నల్ల నీరి నల్ల నల్ల నీ రంగు చూసి నల్లని నీరైక చూసి చామంతి పూలు పెట్టుకొని ఒళ్ళంత పోయి పూసుకొని ఎత్తు చెప్పులు వేసుకొని నిక్కి నిక్కి నన్ను పిచ్చోని చేసింది రో, నీలపూరి కాదు నవో నీలవేణి నిలుచుండే కృష్ణవేణి, నువ్వు నల్లవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి, నడుము చూస్తే కందిరి గనడక చూస్తే అంత నడక నిన్ను చూడలేన బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, వండర్ఫుల్ అండి మొత్తానికైతే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. థ్యాంక్ యూ మధు. వెల్, ఇది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, ఎదురుగా హాయిగా వాళ్ళు పార్క్ లో కూర్చొని పాడుతున్నారు. సూపర్ సార్, వండర్ఫుల్ అండ్. మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మహేష్ గారు, నా పేరు ఆంజనేయ రెడ్డి. హాయ్ మామా. మామా బాగున్నారా? బాగున్నాను. అండ్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మామా? అదే వర్జీనియా. వర్జీనియా, ఓకే. అండ్ ఈ రోజు మీతో మాట్లాడాలనుకున్నాను, టైం దొరకలేదు, మీ టైం లో ఈ స్లాట్ లో దొరికారు మీరు. సో అలాగే నేను కాల్ చేయడానికి కాసర్ల గారు వచ్చారు కదా. అవునవును. సో వారి గురించి అదే తెలుసుకుందామని అలా వింటూ ఉన్నాను, చాలా బాగా అనిపించింది. డెఫినెట్లీ డెఫినెట్లీ మాట్లాడండి. పేరుతో యాక్చువల్లీ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట. హలో అండి. హాయ్ ఆంజనేయ రెడ్డి గారు. హాయ్ హలో అండి, బాగున్నారా? బాగున్నానండి ఆంజనేయ రెడ్డి గారు. కాసర్ల శ్యామ్. కాసర్ల శ్యామ్ గారు అండి, బాగున్నారు. అదే నాకు కాసర్ల శ్రీనివాస్ గారు అని మా క్లాస్మేట్ ఇంజనీరింగ్ లో. ఓకే. సో అలాగే మీ పేరు వింటే ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం అనిపించింది. సార్ సార్ చెప్పండి. బాగుందండి, మీ గురించి వింటూ ఉన్నాను. సో ఒకసారి కాల్ చేసి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే చాలా బాగా అనిపించింది. అదే బస్ ఆఫ్ మూవీ కూడా నాకు ఇంకొక రీజన్ కాల్ చేయడానికి, బస్ ఆఫ్ మూవీ కూడా తీస్తున్నప్పుడు సార్ మీరు మణికొండ అలకాపూర్ టౌన్షిప్ లో ఉన్న ఈ మూవీ తీసారా? ఇంకేమన్నా? అవును చేశారు చేశారు. అవునండి చేశారు. ఓకే ఓకే. యాక్చువల్గా ఈ సంవత్సరం యాక్చువల్గా సమ్మర్ లో జూన్ జూలై లో నేను వెకేషన్ కి వచ్చాను అన్నమాట. ఓకే. నేను అక్కడ ఉన్నాము యాక్చువల్గా, అక్కడ మేము అపార్ట్మెంట్స్ కట్టించుకుంటే ఆ ఏరియాలో ఉన్నాను, చూశాను అట్లా. అవును సార్, అవును. ఈ బస్ స్టాప్ సెటప్, ఇడ్లీ బండి అంతా అక్కడ చేసుకున్నారు సెటప్ అంతా. ఎర్లీ మార్నింగ్ అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట. నేను మా కిడ్స్ ని జస్ట్ లైక్ ఒక టైం పాస్ స్కూల్ లో చేర్చుకున్నాను ఇక్కడ. ఓకే. సో అక్కడ డ్రాప్ చేసేసి అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర కూర్చొని అట్లా చూస్తూ అబ్జర్వేషన్ అది చూస్తూ ఉంటే నేను చాలా సార్లు ఎవ్రీడే చూస్తూ ఉన్నాను. చాలా బాగా కష్టపడుతూ ఉన్నారు, అంటే మూవీ ఎలా తీస్తారు ఏంటి అనేది నేను కొంచెం మా జస్ట్ లైక్ క్వీన్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే అనమాట. సో రోజు చూస్తున్నాం అండి, అదొకటి. ఓకే. సో చాలా బాగా తీస్తారు మూవీ, తక్కువ బడ్జెట్ తో తీసిన మంచి ఎక్కువ లాభాలతో నడుస్తున్న సినిమా, యూత్ ని బాగా, యూత్ తో పాటు తల్లిదండ్రులను కూడా బాగా ఆకట్టుకుంటున్న సినిమా అండి. టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. మరి మీకు జానపద గేయాలంటే కూడా ఇష్టమే, ఏమైనా జానపద గేయం వినాలనుకుంటున్నారా? అవునవును, జానపద గేయాలంటే చాలా ఇష్టము. మేము కొంచెం దగ్గరగా నల్గొండకి దగ్గర కాబట్టి గుంటూరు అయినా మేము చాలా కనెక్టెడ్ టు ఆ ఏరియా నల్గొండ అన్నమాట. ఏదన్నా నచ్చిన జానపద గేయం ఏదైనా చాలా మంచిది, డెఫినెట్ గా వినిపిస్తారు మామా. Thank you very much for calling. Thank you. Thank you very much.
దట్ వాస్ అంజనేయ రెడ్డి గారు. సో రెగ్యులర్ కాల్ చేస్తూ ఉంటారు అనమాట, బాగా మాట్లాడుతుంటారు. సో అతను అన్నాడు ఒక మంచి ఒక ఫోక్ సాంగ్ వినాలి మీ మీ నుండి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అక్కడ. తప్పకుండా సరే ఆ శ్రోతల అందరికీ తప్పకుండా. ఇప్పుడు అంటే ఈ ఇంతకుముందు మన మిత్రుడు కాల్ చేసినట్టు మా ఉస్మానియా యూనివర్సిటీ ఆ పరిసరాల్లో నేను తెలుగు యూనివర్సిటీలో జానపదం ఎంఏ ఎంఫిల్ చేసినప్పుడు మా నా స్టూడెంట్ లైఫ్ అంతా అక్కడ చుట్టుపక్కల గడిచింది. వీళ్ళ విద్యార్థుల పాటలు నాకు పాటలుగా పుట్టేవి అప్పుడు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఏరియాస్ అన్ని కలుపుకొని ఒక జానపద గీతం రాయడం జరిగింది. వండర్ఫుల్. లాలాగూడ లస్కర్ పిల్ల మస్తు గుందిరో జబర్దస్త్ గుందిరో మస్తీ మస్తీ సోకులతో మస్కా గొట్టెరో సూపుల సుదుల్ గుచ్చెరో కమ్మల బుట్టాల పోరి ఖతర్నాకు గున్నది కూకట్పల్లి సెంటర్ లా కూసుంటరమ్మన్నది కులుకు నేర్చిన పోరి కూల్ డ్రింక్స్ దాగిన హౌసింగ్ బోర్డు రమ్మని హౌలగాన్ని చేసిన సిలక నగర్ సిలక దాని అడ్రస్ ఏమి ఎరక ఎన్నడు నగు దొరక నేను యాడికని ఉరక లాలాగూడ లస్కర్ పిల్ల మస్తు గుందిరో జబర్దస్త్ గుందిరో మస్తీ మస్తీ సోకులతో మస్కా గొట్టెరో సూపుల సుదుల్ గుచ్చెరో రే బంగ్లాసు పెట్టుకొని రంభలాగా ఉన్నది లంబాటా కీసుకాడ లైనులుంటనన్నది మీటర్ వేసిన టోలా మిటా పాను తిన్నది మ్యాట్ని సినిమగల్ వదని ప్యాట్నిల దిగుమన్నది వంద మీద వంద దాని డ్రెస్ బిల్లు కింద చందనాలో గట్టించి చెలో భయ్యా అన్నది లాలాగూడ లస్కర్ పిల్ల మస్తు గుందిరో జబర్దస్త్ గుందిరో మస్తీ మస్తీ సోకులతో మస్కా గొట్టెరో సూపుల సుదుల్ గుచ్చెరో జడల మల్లె పూల పిల్ల జామే ఉస్మానియా జామైన ట్రాఫిక్ లా జగ జగ మెరిసెన కన్ను కన్ను గలిసినాక కిలకిలమని నవ్వెన తార్నాకొచ్చినాక టాటా చెప్పిపోయిన చెప్పులరిగిన ఉప్పలంతా తిరిగిన ఉడత పిల్లల పోరి ఉడాయించెన పిల్ల పిల్లాడికొక్క తీరు లవ్వులు సీజన్తో లింకు లేక పూసే పువ్వులు మళ్ళీ మళ్ళీ పుడతారి దేవదాసులు పార్వతులే పెడతారే చెవిలో పువ్వులు సైటు గొట్టబోకు నీ ఫేటు మార్చుకోకు లవ్వులంటూ లైఫ్ అంతా వేస్ట్ చేసుకోకు. వండర్ఫుల్ అండ్ సూపర్ కేక్ నిజంగా కూడా. మరొకసారి అండి మనతో మాట్లాడుకోవాలి కాలర్ అడిగినట్టు. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు హరి అండి. హరి గారు ఎక్కడ నుండి? వాషింగ్టన్ డీసీ నుంచి. వాషింగ్టన్, నైస్ అండి. హరి గారు ఈరోజు మరి కాకర్ల శ్యామ్ గారు వచ్చారు మన స్టూడియోకి, ప్రముఖ గేయ రచయిత మరి సింగర్ కూడా. మాట్లాడండి సార్ హరి గారు. షూర్ అండి. హరి గారు నమస్తే అండి. హలో శ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్ హరి గారు. శ్యామ్ నేను నీ చిన్ననాటి ఫ్రెండ్ అని. హరి, హరికాంత్. హరికాంత్, చాలా చాలా సంతోషం. సో ఎక్కడ హరి గారు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎలా పరిచయం అవుతారు, గుర్తు చేసుకోండి అవన్నీ కూడా సరదాగా. యా హన్మకొండ. ఓకే. యా ఎవ్రీ నేను హైదరాబాద్ లో చదువుకున్నాను కాకపోతే ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ స్కూల్ హాలిడేస్ ఎప్పుడైనా హన్మకొండ మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి వచ్చేది పక్కన. అసలు హరి నిజంగా చాలా సంతోషం. లాస్ట్ టైమ్ శ్యాము చేస్తున్న డాన్స్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో ఐ థింక్ 1993 అనుకుంటా, 93 పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ దగ్గర ప్రెజెంటేషన్ గుర్తుందా శ్యామ్ నీకు? అవునవును హరి. యా సో లాస్ట్ టైమ్ సో యా ఐ వాస్ ట్రైంగ్ టు రీచ్ శ్యామ్, ట్రైంగ్ టు గెట్ హిస్ డీటెయిల్స్. ఇట్స్ అ లాంగ్ వెరీ లాంగ్ టైమ్. ఫైనలీ ఐ కుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ హిమ్ టుడే. చాలా సంతోషం. అంటే ఇప్పుడు నిజంగా మాట్లాడుతుంటే ఆ ఫేస్, ఆ మనం తిరిగిన ప్లేసులు అన్ని గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు నాకు వాసు, యాక్చువల్ వాసు ద్వారా తెలిసింది ప్రోగ్రామ్. థ్యాంక్ఫుల్ టు వాసు టు. అండ్ వాసు చెప్తే తొరిలో లైవ్ వస్తున్నారంటే ఐ వాస్ ట్రైయింగ్, యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను TeluguOneRadio.com. ఐ కుడెంట్ బట్ ఐ డోంట్ నో వాట్స్ అ టెక్నికల్ ప్రాబ్లమ్ దేర్. సో ఇంకా తర్వాత వాసుకి అడిగాను నెంబర్, డైరెక్ట్ నెంబర్ ఇస్తే ట్రైడ్, వెరీ లక్కీ టు రీచ్ యు గైస్. అదే నేను చిన్నప్పుడు శ్యామ్ వాజ్ వెరీ వెరీ యాక్టివ్. రియలీ రిమెంబర్ దోస్ డేస్ వెన్ ఐ యూస్ టు ప్లే చెస్. We spent days together playing chess. అసలు తిరిగిన ప్లేసులు అశోక టాకీస్, శ్రీదేవి టాకీస్, మనకు పోటీ రాణి వాళ్ళందరూ అసలు
ఓ యా దోస్ డేస్ ఆర్ మెమరబుల్ యా చాలా 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 సంతోషం శ్యామ్ సో ఐ రియల్ ఐ మీన్ నేను కాసర్ల శ్యామ్ అనే చూసాక నేను యూట్యూబ్ లో చూస్తున్నాను మీ చేసినవన్నీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తా ఉన్నాను నేను ఇంటర్వ్యూస్ అవి ఐ డిడ్ నో దట్ ఐ మీన్ యూ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఇన్ యువర్ కెరియర్ వెరీ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరి యా హరి గారు ఇది కూడా యూట్యూబ్ లో ఉంటుంది చూడండి TeluguOneRadio.com ఇది ఉంటుందండి నేను చూస్తాను నేను యాక్చువల్గా వాస్ అబౌట్ ట్యాగ్ నా ఫేస్బుక్ లో పెడదాం అనుకున్నాను కదా నాకు లింక్ దొరకలేదు ఓకే 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 డెఫినెట్ ఇప్పుడు వచ్చేస్తుంది అంటే ఇది ఇంకొక 2-3 డేస్ లో అప్లోడ్ చేస్తారు చూడొచ్చు అప్పుడు ఎక్సలెంట్ అండి సో ఇప్పుడు ఉండటం ఎక్కడ శ్యామ్ నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నా హరి వెరీ గుడ్ ఎక్సలెంట్ యా సో యా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను జూన్ జూలై టైం ఫ్రేమ్ లో వస్తున్నాను నేను తప్పకుండా కలుద్దాం అసలు నిజంగా చాలా సంతోషం అన్నట్టు పట్టలేని సంతోషం యా ఐ మీన్ టోరి ఐ కెన్ చిన్ననాటి చాలా సంగతులు ఉన్నాయి ఐ కెన్ షేర్ వండర్ఫుల్ యా సమ్ అదర్ టైం యా యా డెఫినెట్ బట్ హరి గారు నిజంగా సో ఇన్ థ్రిల్లింగ్ మూమెంట్ అండి మీ సడన్ గా కాల్ చేయడం కలవడం మాట్లాడుకోవడం ఎందుకంటే మనం అప్పటి తర్వాత మళ్ళీ కలుసుకుంది లేదు పాలిటెక్నిక్ ఒకవేళ మనం కలిసినా కూడా అప్పుడు అది ఇంకా నిజంగా అది గుర్తులేని మూమెంట్ అది ఇప్పుడు నిజంగా లైఫ్ లాంగ్ మర్చిపోలేని థ్రిల్లింగ్ ప్రూఫ్ అన్నమాట తెలుగువారి ఆత్మీయ వారధి పక్కా ఆత్మీయ వారధి నిజంగా అసలు అంతకుముందు మనమేమో ఉత్తరాలు ఉన్నప్పుడు దూరాలను కలిపే దారాలు ఉత్తరాలు అని రాసుకునేది కానీ ఇప్పుడు మనకి టోరి నిజంగా పక్క మన దూరాలని కలిపే దారం ఇది దారం అనమాట చెప్పండి మీకు బాగా అంటే మీ చిన్నప్పుడు బాగా మీరు శ్యామ్ గారి దగ్గర నుండి మీరు విన్నటువంటి పాట ఒకసారి ఆ పాట మీరు వినే ప్రయత్నించండి మళ్ళీ ఒకసారి చాలా చాలా సాంగ్స్ చిన్నప్పుడు రెగ్యులర్గా పాడుకునేది అక్కడ ఉన్న జానపదాలు అన్నీ పాడుకునేవి మామూలుగా ఆ తర్వాత నేను చదివిన చదువు కూడా ఈ ఫోక్ ఎంఏ ఫిల్ చేయడం కాబట్టి ఇంకా వీటిలోని ఈ ఊర్లలో నాట్లో అది వేసేటప్పుడు నీ ఇంటి ముందరయ్యాప అయ్యా పల్లుందో పాప నీ ఇంటి ముందరయ్యాప అయ్యా పల్లుందో పాప పాపోలే గదలి రావమ్మో నల్ల నాగులమ్మ పాపోలే గదలి రావమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందర బాయి ఆ బాయి మీ దగ్గరక నీ ఇంటి ముందర బాయి ఆ బాయి మీ దగ్గరక గిరకోలె ఊరికి రావమ్మో నల్ల నాగులమ్మ గిరకోలె ఊరికి రావమ్మో నల్ల నాగులమ్మ వండర్ఫుల్ మన ఇప్పుడు మన మనమ్మమ్మ ఇంటి ముందర కూడా బాయి ఉండేది గిరక ఉండేది గుర్తుందా హరి అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ సార్ ఇప్పుడు రాణి ఒక గ్యాంగ్ మీరు ఒక గ్యాంగ్ అన్నారు కదా అవును ఆ రాణి గారి గురించి కూడా మాట్లాడదాం మరి కాసేపట్లో ఓకేనా హరి గారు మనకు అంతకుముందు అంటే సేమ్ హైదరాబాద్ నుంచి మీరు వెకేషన్స్ కి వచ్చినప్పుడు మన ఇప్పుడు రామచంద్రరావు తాతయ్య వాళ్ళు ఉన్న వాళ్ళ బంధువులు ఉండేది విమలక్క వాళ్ళు ఉండేది ఇటు వీళ్ళు అటు మనం మా కజిన్ సిస్టర్ అంటే ఇలా ఉన్నారు వాటి విషయాలు కూడా మాట్లాడదాం సరదాగా ఖచ్చితంగా మా కజిన్ సిస్టర్ రాణి నాగ్పూర్ లో ఉంది కదా ఇప్పుడు అవును అనుకుంటా అంటే అప్పటి తర్వాత మళ్ళీ కలవలేదు అంటే అప్పుడు గుర్తొచ్చినామంటే వెకేషన్స్ కు మీరు వచ్చేది కాబట్టి ఇంకా మీరు బాగా పర్టికులర్ గా గుర్తుండిపోయినారు అందులో ఇంకా మన ఇద్దరికి అటాచ్మెంట్ వేరది అవును మనం ఎక్కడ అసలు చెట్లు పొదలు ఎక్కడెక్కడ అడవులు తిరిగినాము మనము ఏవో కాయలు తినేటోళ్ళము పోయి పాయిజన్ పాయిజన్ కాయ నువ్వు అనేటోడి ఆ వర్షంలో అక్కడ మనం జేఎన్ఎస్ గ్రౌండ్స్ కు తిరిగింది క్లబ్ లో ఆడుకున్నది నాకు బాగా స్కూల్లో తెలుగు నేర్చుకున్న దానికన్నా ఎక్కువ శ్యామ్ నుంచి బాగా నేర్చుకున్నాను నేను తెలుగు శ్యామ్ ఇంట్లో ఇప్పటికీ గుర్తుంది చిన్నప్పుడు చాలా పుస్తకాలు ఉండేటివి స్టోరీ బుక్స్ అదే చెప్తున్నాడు లైబ్రరీ చెప్పండి దాని గురించి అంటే ఇంట్లో చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఉండే అని ఇక చిన్ననాటి గతం జ్ఞాపకాలను కూడా బయటకు తీస్తున్నారు సో ఈ షో మొత్తం కూడా మీ గతం జ్ఞాపకాలతోటే ఉంటుంది హరిభాయ్ ఎక్సలెంట్ సార్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాలింగ్ టు టోరీ దట్ వండర్ఫుల్ నిజంగా కూడా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా నివరేస్తుంటే ఇంకా వినాలని ఉంది బట్ ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి డెఫినెట్ గా చాలా మంది కాలర్స్ ఉన్నారు మనతో మాట్లాడుకుంటే హలో 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 నమస్తే అండి ఎవరా రాణి ఏమా కథ ఇక్కడ మీ కథల తర్వాత తెలుసుకుంటా గానీ రాణి కథలు చెప్పండి ముందు ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది టాపిక్ మాట్లాడుతున్నారు ఎక్కడ నుండి
మామ్స్ నేను అడిగేది నన్ను కోడల్ 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 ప్రణీత ఫ్రమ్ యుఎస్ఏ ఓకే వీళ్ళ కజిన్ అడిగింది చెప్పరా చెప్తాం తప్పకుండా అంటే మాకు ఆ సమ్మర్ హాలిడేస్లోకి సమ్మర్ హాలిడేస్కి వీళ్ళు వచ్చేవారు వెకేషన్స్కి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మాకు ఒక వీళ్ళు ఐడల్గా ఉండేవాళ్ళు అన్నట్టు అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి అప్పుడు వరంగల్ దాదాపు ఒక టౌన్ అది ఇక్కడ నుంచి వచ్చేసరికి వీళ్ళకున్న యాటిట్యూడ్స్ కానీ లేదా అప్పటి ఫ్యాషన్ కానీ వాళ్ళని చూస్తే మాకు నిజంగా ఒక ఐడల్గా ఉండేవాళ్ళు అది అందుకని అట్లా గుర్తుండిపోయారు బాగా రాణి గారు వెల్ అండ్ ఏం అడగాలనుకుంటున్నారు మరి కాకర్ల శ్యామ్ గారు వచ్చేసారు ఇప్పటి వరకు మరి ఎన్నో పాటలు రాశారు ప్రజాదారణ పొందినటువంటి నీలపూరి గాజులవో నీలవేణి కానివ్వండి బస్ స్టాప్లో సినిమా కానివ్వండి ఈ రోజుల్లో రింగ్ ట్రింగ్ కానివ్వండి పాట చాలా ఇష్టం అదే చెప్దామని కాల్ చేశాను ఓకే అంటే అది సెకండ్ విషయం ఫస్ట్ రాణి గురించి అడుగుదాము రెండు ఈ పాట గురించి చెప్దామని ఓకే ఆ పాట గురించి ఏం అడగాలనుకుంటున్నారు కూడా ఏం అడగాలనుకోవడం లేదు ఆ పాట బాగుంటుంది క్యాచీ క్యాచీ వర్డ్స్ తో ఎలా రాశారు మేబీ ఇప్పుడు యూత్ కి అట్లాంటివే కదా క్యాచీ క్యాచీ వర్డ్స్ సింపుల్ వర్డ్స్ సో అట్లాంటివి ఇంకా మంచి మంచి పాటలు మీరు ఇంకా రాయాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ అందులో నిజంగా రింగ్ ట్రింగ్ బాగా నాకు అప్లాజ్ వచ్చి నాకంటూ ఒక మంచి వే చూపించిన పాట అది అది నిజంగా మీరు నమ్మరు ఒక మధ్యాహ్నం వరకు అంటే పొద్దున ఒక పది గంటలకు కూర్చుంటే లంచ్ టైం వరకు ఫినిష్ చేసిన పాట అది అది ఆల్రెడీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సీన్స్ చూసుకుంటూ రాసిన పాట యూత్కి బాగా కనెక్ట్ అవ్వాలని అందులో మన సామెతల్ని తిరిగి రాయడం జరిగింది తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు అని మన సామెత ఉంది కానీ తా చెడ్డ వైరస్ కంప్యూటర్ ఇలా చేర్చురా ఓకే అని ఇట్లాంటి పదాలు కూడా రాయడం జరిగింది యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఓకే వెల్ ఓకే కోడల్ అంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటివేనా లేకపోతే ఇంకా వెరైటీ సాంగ్స్ కూడా ట్రై చేయాలి మంచి మంచి పాటలు ఉన్నాయండి అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు నేను రాస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని అంటే మాస్ పాటలే కాదు అన్ని పాటలు రాస్తాడని నిరూపించే పాట ఈ మధ్య బస్ స్టాప్ అనే సినిమాలో వచ్చింది అట్లాగే ఇప్పుడు రాస్తున్న ప్రేమ కథ చిత్రం కానివ్వండి మైక్ టెస్టింగ్ 143 కానివ్వండి అన్ని రకాల పాటలు అంటే నన్ను బాగా ఎలివేట్ చేసి మీకు ఇంకా దగ్గర చేసే పాటలు చాలా ఉన్నాయండి సో అన్ని రకాల పాటల కోసం మనం డెఫినెట్ గా ఎదురు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కోడల్జీ ప్రణీత గారు యుఎస్ నుండి కాల్ చేశారు అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు హలో మామా గుడ్ ఈవినింగ్ మామా ఎవరు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ రెడ్డి మామా ఫ్రమ్ యుగాండా నుండా అవునవును ఓకే యుగాండా నుండి మనకు కాల్ చేశారు శ్యామ్ గారితో మాట్లాడు మామా శ్రీనివాస్ మామ శ్యామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు సార్ మీరు జానపదానికి మళ్ళీ ఇంకొక పూర్వ వైభవం చేస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏంటంటే మీరు మాట్లాడే మీరు పాడే సాంగ్స్ ఏంటంటే ఎక్కడ లేనంత ఉల్లాసం వస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అసలు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి ఈ పాటలు రాయడానికి అంటే జానపదం అసలు వరంగల్ అక్కడ ఉన్న గాలి కావచ్చు అక్కడ ఉన్న నీరు కావచ్చు అంతా అంటే కాకతీయుల కాలం అది కళలకు ఇటు పౌరుషానికి రెండిటికి పెట్టిన పేరు అక్కడ జానపదం అక్కడి నుంచి బాగా ప్రారంభమైంది మా గురుగారు వరంగల్ శంకర్ గారు సారంగపాణి గారు వీళ్ళే అసలు నాకు అసలు జానపదాన్ని పరిచయం చేసి అంటే నాకంటూ ఏదైనా పాట రాసినా దానికి ఇప్పుడున్న ఈ బ్యాక్డ్రాప్ బాగా పనికొచ్చే విధంగా చేసింది శంకర్ అండ్ సారంగపాణి గారే ఓకే రైట్ నా కోసం ఏదన్నా ఒక మంచి జానపదం పాడతారండి తప్పకుండా ముందు పాడిన పాటలు చాలా బాగుండి ఇంకా దీనికన్నా ఇంకా మంచి మీ గలవ నుంచి తప్పకుండా అంటే జానపదాల్లో మనకు నిజంగా ఊపుతో పాటు పెద్దలు ఎన్నో మనకు ఉన్న వేదాంతం పాడారు కదా అలాంటిది గానీ ఏదన్నా తప్పకుండా అంటే ఇప్పుడు జానపదాల్లో ఉన్న దాంట్లో మీరు ఒక నిజంగా వింటే ఒక వేదాంతం కూడా ఉన్న పాటలు బాగా ఉన్నాయి తానెవ్వరో ఎమ్మ తన వారలెవ్వరో తనువుతో జీవుడు తగి ఉండడమ్మ కంప పుల్లలు తెచ్చి కాకి గూడెట్టింది గూటిలో ఒక గుడ్డు పెట్టునే ఓయమ్మ గుడ్డు పగిలి పిల్ల ఎగిరిపోయేటప్పుడు గూటితో ఒక మాట చెప్పిపోదమ్మ తానెవ్వరో ఎమ్మ తన వారలెవ్వరో తనువుతో జీవుడు తగి ఉండడమ్మ ప్రమిదలో వత్తేసి పడగ సమరు పోసి వెలిగించగా జ్యోతి వెలుగునే ఓయమ్మా వెలిగి వెలిగి జ్యోతి మలిగిపోయేటప్పుడు ప్రమిదతో ఒక మాట చెప్పిపోదమ్మా
అని ఇట్లాంటి వేదాంతం ఉన్నాయి, హుషారు ఉన్నాయి అని. అసలు జానపదం మన జీవన జీవితాన్ని కాచి వడబోసిన అంత జానపదం. జానపదం వండర్ఫుల్. శ్రీనివాస్ మామ, మనతో మాట్లాడే ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు టోరీ. ఎవరు మాట్లాడుతున్నారు? నేను కువైట్ నుంచి రాధారాణి బాలరాజు అండి. వావ్, రాధారాణి, నమస్తే అండి. అండ్ ఏమండి రాధా గారు? చెప్పండి. శ్యామ్ గారితో మాట్లాడండి. రాధా గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఈ రోజే మిమ్మల్ని మీ సింగపూర్ ట్రిప్ పోస్ట్ చూశాను. అవునా సార్? అవును, మీరు కూడా పెట్టారు కదా టోరీ లైవ్. అవునండి, ఆ టైంలో చూసాను అన్నమాట నేను. ఎలా ఉన్నారు, ఎప్పుడు వస్తున్నారు? వస్తున్నా నెక్స్ట్ మంత్ 6 అండి, నా ఇండియన్ ఓకే ఫ్లైట్. ఎలా ఉన్నారండి మీరు, మీ ఫ్యామిలీ అందరూ? సూపర్ అండి, ఫైన్, చాలా బాగున్నాం. అవునా సార్? యాక్చువల్గా మీరు నాకు తెలియదండి, కాకపోతే నేను మహాత్మాది చూశాను కదా, అప్పుడు నేను చూశాను అనమాట పాటల రచయిత నేమ్స్ వస్తాయి కదా, అప్పుడు ఎక్కడో చూసినట్టు నాకు అనిపించింది, అప్పుడు నేను మీకు రిక్వెస్ట్ పెట్టాను అనమాట. ఓ కొత్త రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రాస్తారని చెప్పి ఎప్పుడు ముందు వింటా ఉంటాం కదా, ఇంకొత్త కొత్త రైటర్స్ ఏ టైప్ లో రాస్తారని చెప్పి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట మీ పేరు మీద. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు రాస్తున్నారు కదండి మహాత్మలో ఆ సాంగ్ అండి, నిజంగా అది వింటూ ఉంటే నాకు అది ఇంకా రావేమో, ఇంకా ఈ జనరేషన్ కి రావేమో అట్లా సాంగ్స్ అనుకుంటున్నాము. ఈ లోపల ఆ సాంగ్ వచ్చింది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా అంటే ఇండస్ట్రీలో కానీ బయట నుంచి కానీ నాకు మంచి అప్లాజ్ వచ్చి అందరినీ, మీలాంటి వాళ్ళందరినీ బాగా పరిచయం చేసిన పాట నీలపురి గాజులు అండి. అవునండి, చాలా బాగుంది. అంటే అప్పుడప్పుడు ఆ జానపదాన్ని అనేది ఈ న్యూ జనరేషన్ వాళ్ళు మర్చిపోతూ ఉన్నారనమాట. అవునండి, ఇది మీరు ఎప్పుడైతే ఆ పాట పెట్టారో, ఆ రాశారో ఆ పాట, అప్పటి నుంచి మాకు కొంచెం టచ్ లోకి వచ్చింది అనమాట జానపద గేయాలు. అవునండి, అవునండి, చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు ఆ పాటలు. చాలా సంతోషం అండి రాధా గారు, మీతో మాట్లాడినందుకు నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా ఏమండి, వన్ రిక్వెస్ట్ చేస్తా మీకు, ఒక రిక్వెస్ట్ ఉందండి మాకు. చెప్పండి, చెప్పండి. మీరు రాయలసీమ వరంగల్ ఆ పక్క అంతా జానపద చాలా ఫేమస్ అంటారు కదా, అవునండి, మరి మా పక్క రాయలసీమ పాటలు ఏమన్నా కొంచెం రాస్తే మేము సంతోషపడతామండి, ఆ స్టైల్ ఎలా ఉంటుంది, తప్పకుండా పదాలు ఎలా ఉంటాయని. తప్పకుండానండి, నేను అసలు అక్కడ ఉన్న దాని గురించి మేలుకొలుపు అని యాంటీ ఫ్యాక్షనిజం అవే అని ఒక సంస్థ ఉంది, వాళ్ళకి యాంటీ ఫ్యాక్షనిజం నేను మేలుకొలుపు అని ఒక ఆల్బమ్ చేశాను, 6 పాటలు మంచి పేరు వచ్చినవి. అసలు మీ దగ్గర నుంచి మునయ్య గారని, కీర్తిశేషులు మునయ్య గారని జానపద గాయకులు, అసలు ఆయన వండర్ఫుల్, నేను నడిచే జానపద నిఘంటు ఆయన, మాకు అసలు ఆయన పాటలు వింటూ మా గురువు గారులంతా తయారయ్యారు అక్కడి నుంచి. రాయలసీమ అండి, రాయలసీమ సైడ్? అవునండి, ఆయన పొద్దుటూరు. అవునండి, కాకుండా లేరు పాపం, చిన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ పాటలు యూట్యూబ్ లో ఏమైనా ఉంటాయి? యూట్యూబ్ లో దొరకొచ్చు తప్పకుండా, రాయలసీమ జానపదాలు. ఏం టైప్ చేయాలండి యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ పాటలు మళ్ళీ మేము వినాలనుకుంటే? అంటే రాయలసీమ జానపదాలు కాదండి, ఇప్పుడు ఏదో చెప్పారు కదా, ఇది మేము చేసిందేమో మేలుకొలుపు అండి, మేలుకొలుపు, యాంటీ ఫ్యాక్షనిజం మేలుకొలుపు అవే సంస్థ పేరు. వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాధా గారు. జనులు అందరు మన వాళ్ళే, అంటే లైక్ యు నో ఎక్కడైనా కూడా జనులకు సంబంధించింది. హలో, 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 నమస్తే అండి. నమస్తే సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి? సందీప్ అండి. సందీప్ మామ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా మాట్లాడాం కదా, ఫస్ట్ వీడియో సందీప్. యా ఎక్కడ సార్ చెప్పండి. అది ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మామ? ఒంగోల్. ఎక్కడ? హలో,
ఒంగోలు నుండియా? ఓకే ఓకే ఓకే. మనకు గోల్ అనేది ఒకటే వినబడ్డది, వినబడలేదు నాకు, వన్ వినబడట్లేదు. ఎనీహో, అండ్ సందీప్ మాట్లాడు ఒకసారి, శ్యామ్ గారితో మాట్లాడండి. హలో సందీప్, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి సార్, మీ పిక్చర్స్ అయితే చంటిగాడు సాంగ్స్ అయితే సూపర్ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. నా మొట్టమొదటి పాట అది చంటిగాడు అనేది. ఒక్కసారి పిలిచావంటే గానీ, లేకపోతే చిరు చిరుగాలిలా గానీ సాంగ్ సూపర్ ఉండే సాంగ్స్ అవి. అవునండి, అందులో నేను రాసింది హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, కుక్కరకో అనే పాట, తర్వాత సిగ్గులోకే సీతాలు అనే పాట రెండు. అది బాగుంటుంది అంటే సాంగ్స్ వైజ్ మొత్తం పిక్చర్ వైజ్ చెప్తున్నా. అవునండి అవును, బాగుంది సాంగ్స్, టోటల్ సాంగ్స్ ఎక్సలెంట్ గా ఉంది. అవునండి, చాలా బాగుంటాయి. మా అప్పటికి మ్యూజికల్ హిట్ అది అప్పట్లో. అవునవునండి, పోతే మహాత్మా కూడా అబ్బా సూపర్ సాంగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం జరుగుతుందా సాంగ్ కానీ నీలపూరి గాథలు అయితే ఎక్సలెంట్, ఇంకా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏసరా జడ్జి నాక కూడా బాగుంటుంది సాంగ్, మా సాంగ్స్ సూపర్. ఓకే థ్యాంక్ యూ అండి. వెల్ బికాస్ ఒక మంచి పాట ప్లే చేశాను మామ, వినండి సందీప్. రైట్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అప్పటి వరకు మీరు ఒక సింగర్గా పరిచయం వరంగల్ వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి. సో తర్వాత గేయ రచయితగా స్టార్ట్ చేశారు మీరు మీ కెరీర్, అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చేసారు. సో మరి హైదరాబాద్లో ఎలా ఆపర్చునిటీస్ వచ్చాయి, ఏమిటి? ఫస్ట్ మీరు రాసినటువంటి ఫిలిం చంటిగాడు. అవును చంటిగాడు. సో మరి వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చినటువంటి చంటిగాడికి ఎటువంటి ఆపర్చునిటీ దొరికాయి? చంటిగాడికి కష్టాలేమి లేవు, కానీ ఆపర్చునిటీస్ రావడానికి కాస్త టైం పట్టింది. జానపదం అనే ముద్ర బాగా ఉండింది, కానీ ఆ జానపదమే అవకాశాన్ని తెచ్చింది. అప్పుడు జయ గారు, బి జయ గారు, మహిళా దర్శకురాలు, ఆవిడ ఫస్ట్ సినిమా చంటిగాడు, అందులో కోటపాటి శ్రీనివాస్ గారని ఒంగోలు నుంచే తను కూడా కూడా యాక్టర్ దానికి. అతను నాకు వరంగల్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఫోక్ సాంగ్ పెడదాము, ఆ ఫోక్ సాంగ్ అది కాకుండా డ్యూయెట్ల పెడదాము అనుకున్నప్పుడు నన్ను పిలిపించి అంటే ఆ వరంగల్ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ జానపదం చేసి స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేసేది, రేడియోలో అనౌన్సర్గా చేశాను యువవాణిలో. ఆ తర్వాత ఇట్లా ప్రోగ్రాంలు చేస్తున్న టైంలో ఈ శ్రీనివాస్ గారు నన్ను తీసుకొచ్చి మేడం గారికి పరిచయం చేయడం, అందులో నేను ఈ పాట రాయడం జరిగింది డ్యూయెట్. అయితే నేను రాసిన ఫస్ట్ పాట యాక్చువల్గా సిగ్గులోలకే సీతాలు అన్న డ్యూయెట్, కానీ అది సినిమాలో 50 డేస్ తర్వాత యాడ్ చేశారు. అప్పుడు ఒక ప్రముఖ రచయిత రాశారు అసలు ఇంట్రొడక్షన్ సాంగ్, అది బాలాదిత్యది. ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ తను రాస్తే నచ్చక, ఇతను కొత్త రైటర్ బాగా రాస్తున్నాడు రాయించండి అని అప్పుడు నాకు ఇచ్చారు. అట్లా నేను రాసిన ఫస్ట్ పాట ఇదైంది కొకరొకో అనే సాంగ్. ఒకసారి మన టోరీ శ్రోతలకి ఆ పాట చంటిగాడులో ఏం రాశాడు, ఎటువంటి ప్రజాదరణ పొందినటువంటి ఆ పాట మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాత్రం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. హాయ్ హలో నమస్తే వనకం, మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. టాలీవుడ్ టాకీస్లో మరి ఈరోజు కాసర్ల శ్యామ్ గారి స్టూడియోకి రావడం జరిగింది. అండ్ శ్యామ్ గారు ఇప్పుడు హ్యాపీయా? ఓకే వెల్, నాకు అర్థమైపోయింది మీ నవ్వుల్లో. తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం చంటిగాడు గురించి. సో ఆ చంటిగాడులో పాట మీకు బ్రేక్ తర్వాత వినిపిస్తా అని చెప్పేసి అన్నాను. సో ఆ పాట ఒక్కసారి వినిపించండి. తప్పకుండా. వందే మాతరం గారి మ్యూజిక్ డైరెక్షన్లో సాంగ్ అది, శంకర్ మహాదేవన్ గారు పాడారు. ఇది నిప్పు కోడి పెట్టరో, దీనికి పసార పట్టరో, ఇది కన్నె కోడి పెట్టరో, దీని కన్ను గీటి పట్టరో, కూసే వయసొచ్చింది, కునుకే కరువయింది, కులికే బాడిని చూసి నాడి రేజయింది, గోపాల బాల గోల చెయ్యరో. కొక్కొక్క ఇది సాంగ్. అందులో యాక్చువల్గా అప్పుడే 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లలు, ఇంకా ఇంటర్మీడియట్కి వెళ్ళక ముందే ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అయ్యి ఆ తర్వాత వాళ్ళని ఇంట్లోంచి గెంటేస్తే పాడుకునే పాట. అందులో చెప్తూ అయినా హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, ఆడికంటూ ఒక గోల్ ఉండాలి అని చెప్తాడు. ఫెయిల్ అయ్యావంటూ ఫీలే అవ్వద్దు, మార్చేస్తే రూటు, తల వంచునులే ఫేటు, పెంచుకో టాలెంటు, ఉండరా డిఫరెంటు, అందరూ మెచ్చేటు,
చిరు అని తన అంబిషన్ చెప్పి మనం ఏదైనా అనుకున్నామో అది హీరో ద్వారా చెప్పించి అట్లా మంచి పేరు వచ్చింది. అది ఆడియో రిలీజ్ తర్వాత 50 డేస్ ఫంక్షన్ జరుపుకునేప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నాకు సినిమాలో నచ్చిన పాట హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కొకరొక అని చెప్పడం నిజంగా నాకు బాగా ప్లస్ అయింది. నెక్స్ట్ సినిమాలో వచ్చేలా చేసింది. వండర్ఫుల్. సో మీ పాటల్లో బాగా అబ్జర్వ్ చేసినది ఏంటంటే ఫన్నీ ఫన్నీ వర్డ్స్ అన్ని ఒక దగ్గర కూర్చి లాస్ట్కి ఒక మోరల్ ఇచ్చేస్తున్నారు మంచి నీట్గా. సో అంతే అంటే నీతి డైరెక్ట్గా చెప్పకుండా షుగర్ కోటెడ్ మాత్ర. ఓకే లాస్ట్ యూనో కొందరు కొందరు ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ నుండి మంచితనం బోధించుకుంటూ వస్తుంటారు కానీ మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి మంచితనం ఇలా ఉండాలి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేస్తున్నారు లాస్ట్. అంతే చీకటి చూపించి వెలుగు ఒకసారి వస్తే అప్పుడు తెలిసిపోద్దాం. వండర్ఫుల్ క్రియేటివిటీ దట్ ఈస్ రియల్. థ్యాంక్ యూ. అదే చాలా బాగుంది. తర్వాత మీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట చంటిగాడు, తర్వాత మంగ తయారు టిఫిన్ సెంటర్. సో ఇందులో ఇందులో ఎలా ఆపర్చునిటీ వచ్చింది మీకు మంగ తయారు టిఫిన్ సెంటర్? మంగ తయారు టిఫిన్ సెంటర్ కంటే ముందు టార్గెట్ అని ఒక సినిమా రాశానండి. ఓకే. ఆ టార్గెట్లో ముమైద్ ఖాన్కు రాయడం జరిగింది టైటిల్ సాంగ్. అంత రాసిన తర్వాత రెండు పాటలు అందులో రాయడం జరిగింది. అదే కొత్తగా టార్గెట్లో కొత్తగా వచ్చాడు, బాగా రాస్తున్నాడు, కొత్త కొత్త పదాలు ఉన్నాయి అని చెప్పి అందులో అట్లా ఆపర్చునిటీ వచ్చింది నాకు. వచ్చినప్పుడు యాక్చువల్గా ముమైద్ ఖాన్ అంటేనే మనకు ఐటమ్ గర్ల్. తను హీరోయిన్గా చేస్తున్నప్పుడు తన పక్కన ఒక ఐటమ్ బాయ్ని పెడితే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన. ఓకే. వెంకీ గారు డైరెక్టర్ గారు వచ్చి అలీ గారి డేట్స్ తీసుకున్నాము. అలీ గారికి ముమైద్ ఖాన్కి ఒక స్పెషల్ సాంగ్ కావాలి నాకు, కానీ అందులో ముమైద్ ఖాన్ పాడినట్టుగా ఉండాలి, ముమైద్ ఖాన్ మెయిన్ రోల్ కనిపించాలి, అలీ ఉండాలి అని చెప్తే అట్లా రాయడం జరిగింది. ఓకే. అది కూడా గాజుల కాన్సెప్ట్ తీసుకుని రాయడం జరిగింది. గాజుల కాన్సెప్ట్. దీని మీద ఖచ్చితంగా మనం మాట్లాడదాం గాజుల గురించి. అండ్ మనతో మాట్లాడే ఒక కాలర్ అడిగి ఉన్నట్టున్నారు. హలో. హలో మామా. మామ నమస్తే. మాట్లాడుతున్నాను. మామ ఎవరు మాట్లాడుతున్నారు? రాకేష్, డెట్రాయిట్ నుండి అండి. డెట్రాయిట్ నుండి రాకేష్. వెల్ రాకేష్ మామ, మరి శ్యామ్ గారితో మాట్లాడండి. హలో శ్యామ్ గారు. హలో రాకేష్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి, హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్, సూపర్. చెప్పండి. యా మాది కూడా వరంగలే అండి. ఓహో, ఎక్కడండి వరంగల్? వరంగల్ బ్రాహ్మణవాడ. నేను బ్రాహ్మణవాడ నాది. అదే అదే, యాక్చువల్గా మీరు చిన్నప్పుడు బాగా పాటలు పాడేవారు, తర్వాత ఫ్రెండ్ సర్కిల్ లో బాగా మింగిల్ అయ్యేవారు. ఎస్ ఎస్. మీరు యాక్చువల్గా మీరు పాడిన పాట ఒకటి నాకు గుర్తుంది, తెల్ల చీర మల్లెపూల అని. అవునండి. తెల్ల చీర జాలి కొంగు మరదలు పిల్లో యాపారిల్లా సుక్కాబొట్టే మరదలు పిల్ల. తెల్ల చీర జాలి కొంగు మరదలు పిల్లో యాపారిల్లా సుక్కాబొట్టే మరదలు పిల్ల. కందు కూరిటేసెను కాడ మరదలు పిల్లో నువ్వు కందీసేను ఎరుత ఉంటే మరదలు పిల్ల. నీ గాజులేమో గల్లు మానే మరదలు పిల్లో, నా పానమేమో జల్లు మానే మరదలు పిల్ల. నీ గాజులేమో నీ గాజులేమో నీ గాజులేమో గల్లు మానే మరదలు పిల్ల, నా పానమేమో జల్లు మానే మరదలు పిల్ల. తెల్ల చీర అరరరే తెల్ల చీర జాలి కొంగు మరదలు పిల్లో యాపారిల్లా సుక్కాబొట్టే మరదలు పిల్ల. మూడు రాళ్ళ ముక్కు పుల్ల మరదలు పిల్లో నీ ముఖానికే అందంగుందే మరదలు పిల్ల. నీ చక్కదనము చూసి నాకు మరదలు పిల్లో, నిన్ను మనువాడ మనసాయే మరదలు పిల్ల. రాకేష్ గారు అవునండి. సో ఆ తర్వాత మీరు ఇంకో పాట పాడేవాళ్ళు, సర్వరు టిఫిన్ ఏమైందిరా ఆకలి అవుతోందిరా. అవి అప్పుడు అన్ని పేరుడి సాంగ్ శంకర నాద శరీర అన్న పాట నుంచి అది సర్వరు టిఫిన్ ఏమైందిరా అని పాడారు. ఇది ఎక్కడ పాడారండి? అంటే ఎవరైనా ఫ్రెండా లేకపోతే? అది అంటే అక్కడి నుంచి పుట్టింది. అంటే ఎవరు పేరడి సాంగ్ అది అందరికీ బాగా నచ్చి మనం సర్కిల్లో కూర్చున్నప్పుడు పాడుతూ అట్లా స్టేజ్ల మీద పాడుతూ మాట. మీ క్లాస్మేట్ సర్వర్ అనుకున్నాను, అఫ్జల్ సర్వర్. ఎస్ ఎస్. అవును, సర్వర్ అఫ్జల్ గౌసు వీళ్ళంతా మా క్లాస్మేట్స్ ఉండేది. అవును. గోపిరాజు, గోపి, ఎస్ రవీందర్, భాస్కర్, హరికాంత్ మాకు అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. సమ్మర్ శ్రీరామ్, ఎస్ శ్రీరామ్, నెంబర్ వన్. అవును, నెంబర్ వన్. చాలా మంది గుర్తున్నారే. నేను నెంబర్ వన్. అరే మరి రాకేష్ అని చెప్తా, నువ్వు గుర్తుపట్టినావా లేదా అని చెప్పాను రా.
ఎట్లా గుర్తుపట్టావు నాకు తెలుసు, కానీ ఇంతకుముందు హరికాంత్ కూడా చెప్పింది నేనే. అదే చెప్పాడు వాసు, వాసు అంటే నేను నువ్వే అనుకున్నా, ఇంకా వాసు చేయట్లేదు అని నేను అనుకుంటున్నా నేను. వండర్ఫుల్ వండర్ఫుల్ గ్రేట్ గ్రేట్. యా ఎక్కడెత్తావు నువ్వు అసలు, అంటే బిజీగా నడుస్తుంది మీ కన్వర్సేషన్ అది. సూపర్ రా. అసలు మా దాంట్లో శ్రీనివాసులు ఇద్దరు ఉండేవాళ్ళు, డి శ్రీనివాసు ఇద్దరు ఇద్దరు ఉండేవాళ్ళు. నెంబర్ వన్ డి శ్రీనివాస్, నెంబర్ టూ డి శ్రీనివాస్. నెంబర్ వన్ నీకు ఫిక్స్ అయిపోయింది అట్లా పేరు. బాగుంది. నెంబర్ వన్ నెంబర్ వన్ చెప్పరా చెప్పరా ఇంకా చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ మాట్లాడినట్టున్నాము. అవును అవును, లాస్ట్ ఇయర్ ఒక నైట్ చాలా సేపు మాట్లాడాము. అవునవునవును. ఎట్లా మంచినా? సూపర్ హరీష్ అన్న ఎట్లున్నాడు? హరిషన్న బాగానే ఉన్నాడు రా. శ్రీరామ్ గారు ఈ మధ్య వచ్చింది అక్కడికి, ఈ మధ్య ఫేస్బుక్ లో వాళ్ళ బ్రదర్ తో ఉన్న ఫొటోస్ పెట్టాడు. వాళ్ళ బ్రదర్ మీకు దగ్గర ఉంటాడు అనుకుంటా? యా యా, మాకు ఒక 5 గంటలు. ఓకే. అవునా, వచ్చాడా? మొన్న ఈ మధ్య ఏదో వెకేషన్స్ వచ్చాను, 1 వీక్ ఉన్నానని ఫేస్బుక్ లో పోస్ట్ చేయడమే. మీకు అన్ని ముఖ పుస్తకాలు ఉంటాయా? మాకు ఇక్కడ చెప్పు, ఓల్డ్ టెక్నాలజీలో ఉన్నారు. మీరంతా పుస్తకాలు, మాకు ముఖాలు ఉన్నాయి అంతే. బాగుంది బాగుంది నిజంగా కూడా. యాక్చువల్ గా మహేష్ గారు వీడి గురించి చెప్పాలంటే మాత్రం, యాక్చువల్ గా వన్ ఆఫ్ ద జిమ్ అంటే స్కూల్లో ఉన్నప్పుడు, అంటే క్విక్ గ్రాస్పింగ్, ఆ తర్వాత క్విక్ లెర్నింగ్ అన్ని బాగుండేది. కాకపోతే వీడు సైడ్ లైన్ అయిపోయాడు, అంటే జానపదాలు అట్లా వెళ్ళి మూవీ ఇండస్ట్రీ వైపు, లేకుంటే మంచి పొజిషన్ లో ఉండాల్సిన వాడు. ఇప్పుడు కూడా ఉన్నాడేమో నాకు తెలీదు. నేనున్న వేలో మంచిగా ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారు, మీడియా సైడ్ వెళ్ళిపోయారు, సో సినిమాలో కూడా, కానీ మంచి ఉన్నత స్థానంలోనే ఉన్నాడు. ఎందుకంటే చాలా ఈయన రాసినటువంటి పాటలు ప్రేక్షక, అంటే మీరు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ అయితే చాలా అంటే చాలా. ఇప్పుడు ఈరోజు కాసర్ల శ్యామ్ గారు అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్, ఫిలిం ఇండస్ట్రీలో. నీలపూరి గాజుల ఓనీల వేణి అనే పాట ఇంతకుముందు ఒక కాలర్ అన్నారనమాట, జానపదానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చాడు అని చెప్పేసి. సచ్ వండర్ఫుల్ వర్డ్ యూజ్ చేశారు వాళ్ళు. నిజంగా రాధారాణి గారు, రాధారాణి గారు. సో అటువంటి ఇంకా ఇంకా చాలా చాలా పాటలు ఇక్కడ ప్రేక్షకాదరణ పొందినటువంటి వాసు గారు. యా యా, రియల్లీ అప్రిషియేట్ అండి. అంటే అది అంటే ఆ ఫీల్ లో పెద్ద టచెస్ లేవు కాబట్టి ఎక్కువ తెలియదు, కానీ జనరల్ గా ఎప్పుడు అనుకుంటుంటాం కామన్ గా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాట్లాడినప్పుడు. ఇంతకుముందు దామోదర్ గారికి కూడా కాల్ చేసి చెప్పాను, కాకపోతే కుదరదు, వినడు, ఆర్కైవ్ లో వింటాడు లేకపోతే యూట్యూబ్ లో వింటాడు. ఇది ఇది తెలుగు వన్ రేడియోలో తర్వాత మీకు అప్లోడ్ అవుతుంది, మీరు వినొచ్చు యూట్యూబ్ లో చూడొచ్చు. యా యా, నేను టోరి రెగ్యులర్ రిజనర్ అండి. ఈ రోజు మామూలుగా పెట్టాను, కార్ పార్క్ చేసుకుంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళేప్పుడు అదేదో ఫస్ట్ లో పాట పాడుతుండే, వెరీ ఫస్ట్ సాంగ్, ఇది అరుగురాలు మాయారుగురాలు నాకు తెలుసు. అది ఇది శ్యామ్ గాడి వాయిస్ టైప్ లోనే ఉంది, శ్యామేనా కాదా అని విన్నాను. కాసర్ల శ్యామ్ అయితే వాసు గారు, నేను కూడా చాలా సార్లు విన్నానండి శ్యామ్ గారి గురించి, ఎందుకంటే నేను మాది ఎన్జిఓస్ కాలనీ యాక్చువల్ గా. మన బాలయ్య హోటల్ దగ్గర ఉండేవాళ్ళం మేము. ఓకే ఓకే, మేము ఇప్పుడు అక్కడికే మూవ్ అయ్యాం. టెన్త్ ఇంటర్మీడియట్. నెంబర్ వన్ నీకు తెలిసిందా లేదా, రాధికను ఈ మధ్యలో పెళ్లి చేసుకున్నా. ఓ కంగ్రాచులేషన్స్, నేను అదే అడుగుదాం అనుకున్నాను, రాధిక ఎలా ఉంది ఏంటి? రాధిక సూపర్. రాధిక నేను ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, నా చిన్నప్పటి క్లాస్మేట్. గ్రేట్ గ్రేట్. మేమంతా క్లాస్మేట్స్, ఫస్ట్ టు టెన్త్ కలిసి చదువుకున్నాము. 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మధ్య రీయూనియన్ అయ్యి నేను మ్యారేజ్ చేసుకున్నా. వండర్ఫుల్ అండి. ఒకసారి కాల్ చేస్తాను రా మీకు. తప్పకుండా. ఎవరు దానవర్ గాడు కుదిరితే, అంటే వేణువంగల, వేణువంగల గుర్తున్నాడా? గుర్తున్నాడు, ఎందుకు గుర్తులేడు? అవసరం లేదు, వేణుపూర్లో ఉన్నాడు కాబట్టి. అంటే నిజంగా ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ కాస్త పక్కగా పెట్టేస్తే మీడియా మన ఎదురుగా కెమెరాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బాగున్నది. ఇప్పుడు మీరు మాట్లాడే విధానం మళ్ళీ చిన్నతనం గెలిపోతనంలో గెలిపో. నేను ఈ మధ్యలో 14th నవంబర్కి నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. ఓకే, గజల్ శ్రీనివాస్ గారు ఒక గజల్ పాడుతుంటారు, నేను అడిగినవన్నీ నీకు ఇస్తాను, నా బాల్యం నాకు ఇచ్చేయని. నేను ఈ మధ్య 14th నవంబర్కి నేను పోస్ట్ చేశాను, నేను అడిగినవన్నీ నీకు ఇస్తాను, నా బాల్యం నాకు ఇచ్చేయని. నిజంగా వీళ్ళందరూ నాకు చాలా దగ్గర ఆప్తమిత్రులు. మేము ఇద్దరం కలిసి మోడ్రన్ తాటికి నాటికి నాటకం వేసాము ఇద్దరం. మేము చీపురు పిల్లలు బాణాలు, మాకు అక్కడి నుంచి బాణాలు స్టార్ట్. దామోదర్ గారు ఒకటే టచ్ లో లేడరా? వాడు వింటాడు, డెఫినెట్లీ వింటాడు అని చెప్పాను. అంటే ఆఫీస్ లో కుదరదు అన్నాడు. ఓకే, ఆర్కైవ్ ఎలా ఉంటుంది తర్వాత మాట్లాడతాం. అది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు ఖచ్చితంగా. రైట్ వాసు గారు, ఇంకా మనకి చాలా మంది కాలర్స్ కూడా ఉన్నారు. థాంక్ యూ వెరీ మచ్, చాలా హ్యాపీ అనిపించింది. థాంక్ యూ రాత్. ఓకే, మరి గుడ్ లక్, మళ్ళీ మాట్లాడదాం. యా యా, థాంక్ యూ వెరీ మచ్. దట్ వాస్ ఓకే. సో నిజంగా
ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ఇవన్నీ కూడా నిజంగా అసలు అంటే మళ్ళీ ఎప్పుడో కలుసుకుంటామో లేదో ఏదో మలుపులో చిలిపితనపు చివరి మలుపులో అన్నారు చంద్రబోస్ గారు. అట్లా ఎక్కడో ఏ మలుపులో కలుసుకుంటామో అనుకున్నాం కానీ నిజంగా మా ఆత్మీయ వారధి టోరీ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషం అసలు మెమొరబుల్. గ్రేట్ గ్రేట్. తర్వాత మంగ తయారు టిఫిన్ సెంటర్ గురించి మనం మాట్లాడుతున్నాం. టిఫిన్ సెంటర్లోకి వెళ్ళాము, ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. యాక్చువల్గా మంగ తయారు టిఫిన్ సెంటర్, ఆ టిఫిన్ సెంటర్లో ఉన్న ముమైత్ ఖాన్ని పలు రకాలుగా ఇంప్రెస్ చేయడానికి పడగొట్టడానికి అంతా ట్రై చేస్తుంటారు. అందులో ఆలీ ఒక స్పెషల్గా అయితే ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక గాజుల కాన్సెప్టే నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కనుమరుగవుతున్న గాజులు గుర్తు చేసినట్టుగా అవుతాయి. ఆ గాజుల్లో ఉన్న రకాలు పలు రకాలు అసలు నిజంగా అది అనుకుంటే దాన్ని లేటెస్ట్కి మిక్స్ చేస్తే బాగుంటుంది అనుకున్న ఐడియా డైరెక్టర్ గారు చెప్పగానే నచ్చి చెప్పారు. ఆలీ గారు గాజులు అమ్మే క్యారెక్టరు, ముందు నుంచి తిరుగుతుంటాడు మంగతాయి టిఫిన్ సెంటర్ నుంచి, గాజులమ్మ గాజులు రకరకాల గాజులు అని. అప్పుడు గాజులు అనగానే ఆటోమేటిక్గా ఆడవారు మనసు పడతారు, పిలిచి ముందు మూట దించి అక్కడి నుంచి సాంగ్ వెళ్ళిపోతారు లీడ్. అది గాజుల బీవో గాజులో లబ్బయ్య గాజుల మూట దించుకోరో, సక్క సక్కని గాజులయ్యరో రబ్బయ్య సైజు చిన్న చూసెయ్యరో, లాయిలో లల్లాయి గాజులు నాగులో నాకెయ్యి గాజులు, లాయిలో లల్లాయి గాజులు నాగులో నాకెయ్యి గాజులు. అంటే మరి అలీ ఇలాంటి క్యారెక్టర్ పాట లేకపోతే లిప్ లేకుంటే బాగుండదు అని తను చెప్తుంటాడు. తన దగ్గర గాజులు గొప్పతనం చెప్తుంటాడు. లబ్బరు గాజులు దాన బోలిగున్నాయే, లక్క గాజుల మీద సుక్కలు బాగున్నాయే. అంటే ముమైత్ ఖాన్ అంటుంది నేను అంత ఓల్డ్ అనుకున్నావా, నాకు కావాల్సిన గాజులు అట్లా కాదు, ఆ గాజులు ఇలియాన నడుం కన్నా ఇంకా సన్నగుండాలి, నయనతార సొగసు కన్నా నాజుకు గుండాలి, కత్రీనా కైఫు కన్నా ఖతర్నాకు గుండాలబ్బి, జెనీలియా నవ్వు కన్నా జబర్దస్తు గుండాలబ్బి, త్రిష అందాల కన్నా వంద రెట్లు మెరవాలి, చార్మి సోకుల కన్నా నొక్కులెక్కు ఉండాలి, ముమైత్ ఖాన్ నన్ను చూసి మూర్చపడిపోవాలి, లాయిలో లల్లాయి గాజులు నాగులో నాకెయ్యి గాజులు. అప్పుడు ఈ క్యారెక్టర్ గాజులు వాడి క్యారెక్టర్, నా గాజులు అంతా ఈజీగా తీసి పడేస్తున్నావు, నా గాజులు వేసుకుంటే గుంటూరు సెంటర్లో గల్లున మోగాలి, హైదరాబాద్ బస్తీలో రస్తంతా ఆగాలి అని. నాకు ఎవరు చూసినా చూడకుండా నాకు అవసరం లేదు, ఆ గాజులు వేసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ చూసి పరేషాను కావాలి, మహేష్ బాబు మనసు బారేసుకోవాలి, ఎన్టీఆర్ ఎంత బిజీ ఉన్నా నా వెనకే తిరగాలబ్బి, నువ్వే కావాలి అంటూ తరుణు వెంట రావాలబ్బి, నితిన్ దిల్లు ఇస్తానంటూ ఇంటి ముందు నిలవాలి, ప్రభాసు వర్షంలో తడిసి నాతో నడవాలి, పెద్ద బావ చిరంజీవి పేరు పెట్టి పిలవాలి, లాయిలో లల్లాయి గాజులు నాగులో నాకెయ్యి గాజులు. వండర్ఫుల్, సూపర్బ్. ఇందులో పద ప్రయోగాలు కూడా, మనం ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటి గురించి ఒక పాట విన్నాం. అవును, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి, హీరోయిన్స్ హీరోలు, వండర్ఫుల్ ఆ థాట్ కూడా రావడం, సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్. ఇందులో ఇంకొకటి మీ పద ప్రయోగం పెద్ద బావకు అని చెప్పేసి, పెద్ద బావచ్చి అంటే ఆల్మోస్ట్ హీరోలందరికీ అన్నయ్య, హీరోయిన్స్ అందరికి డ్రీమ్ బాయ్, అసలు డ్రీమ్ బాయ్ నిజంగా ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు. నిజంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చిరంజీవి అంటే ఒక అడ్మైర్ అసలు, అందుకనే పెద్ద బావ చిరంజీవి తయారు మంగ తయారు అని పేరు పెట్టి పిలవాలి. నిజంగా టిఫిన్ సెంటర్ లోకి వెళ్ళేసిన తర్వాత టిఫిన్లు అన్నీ తిని ఫుల్ టిఫిన్ నేను తిన్నట్టు అంత హ్యాపీ ఉంది ఈరోజు నాకు. అండ్ దాని తర్వాత వాట్ ఈస్ సంథింగ్ 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 అదో మోనా చోప్రా మన తెలుగులో అరవింద్ ఫిలిం బై అరవింద్ చేసిన హీరోయిన్ చేసిన సినిమా అది. అందులో కూడా ఒక డ్యూయెట్, ఆ డ్యూయెట్ ఆ తర్వాత ఇంకా టార్గెట్, ఇంకా ఈ రోజు టార్గెట్లో మీరు రెండు పాటలు రాశారు, టార్గెట్లో రెండు పాటలు రాసాం. ఈ టార్గెట్లో కూడా యాక్చువల్గా వేరే ఒక సాంగ్ రాయడం జరిగింది. అందులో శ్రద్ధాదాసు అందులో ఇంట్రొడక్షన్, శ్రద్ధాదాసు శివబాలాజీకి మధ్య సింగిల్ షాట్ ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ అంతా కెమెరా ఆన్ చేశారంటే ఇంకా ఒక రూమ్లో ఆ సాంగ్ అంతా రన్ అవుతుంటుంది. ఓకే, అది అప్పుడు మనం బాలీవుడ్ మన టాలీవుడ్లో రికార్డ్ అది. ఎస్, అట్లా గ్లాస్ హౌస్లో చేశారు రామోజీ ఫిలిం సిటీలో. ఆ సాంగ్ రాశాను. తర్వాత టైటిల్ సాంగ్ వేరే ఒక రైటర్ ప్రముఖ రచయిత ఒక 10-12 వెర్షన్లు రాసినా నచ్చకుండా ప్రొడ్యూసర్ గారు నన్ను దొంగచాటుగా పక్కకు తీసుకెళ్ళి ఈ పాట నువ్వు రాయాలంతే అని నాతో రాయించారు. నిజంగా అందులో ఏ హీరోకి తగ్గకుండా హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్, ముమైత్ ఖాన్ అందులో మెయిన్ లీడ్ రోల్, హీరోయిన్ ఇంట్రొడక్షనే ఒక హీరో ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది. అందులో నేను ఒక పదం యూజ్ చేశా, మెల్ట్ అయిన ఫీనిక్స్ అల్లే మళ్ళీ జన్మిస్తాను అని. అది అంతకుముందే నేను ఈనాడులో ఒక అమితాబ్ బచ్చన్ గారి గురించి ఒక ఆర్టికల్ చదవడం జరిగింది, ఫీనిక్స్ను పోలుస్తూ రాశాడు. ఫీనిక్స్ అనే బర్డ్
అది బూడిదలో మొత్తం బూడిద అయిపోయినా అందులోంచి మళ్ళీ పుడుతుంది అనేది ఒక కాల్పనిక ఒక కల్పిత కథ అది. మనం చెక్కర పక్షి అంటాం. దాంతో అమితాబ్ బచ్చన్ గారిని పోల్చారు. ఆ పోలిక బాగా నచ్చి నాకు బాగా గుర్తుంచుకొని అది హీరోయిన్తో హీరోయిన్ నేను చెప్పాను అన్నట్టు. అది అంటే ప్లానెట్ని ఢీ కొట్టేసే రాకెట్ ఎరా నేను, మెల్ట్ అయిన ఫీనిక్స్ అల్లి మళ్ళీ జన్మిస్తాను. అది అట్లా మంచి పేరు వచ్చింది పదప్రయోగం. మీకు ఎలా అంటే ఎలా సాధ్యమైంది ఇటువంటి పదప్రయోగాలు చూస్తున్నాము ఈ మధ్య, కొత్త కొత్త పదప్రయోగాలు మనం వింటూనే ఉన్నాము. దానికి పక్కా ఇన్స్పిరేషన్ చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని సామాన్యుడికి ఎట్లా దగ్గర చేశారో, చంద్రబోస్ గారు సినిమాలోకి వచ్చిన తర్వాత పాటని నాలాంటి వాడికి బాగా దగ్గర చేశారు. అంటే నేను రాస్తాను, నేను రాయగలను అని ఒక విధమైన అంటే చిన్న చిన్న పదాలతోని, కామన్ పదాలతోని, ఫన్నీ ఫన్నీ ప్రయోగాలతోని, అలతీ అలతీ పదాలతో రాయడం ఇదంతా నిజంగా చంద్రబోస్ గారు. అట్లాంటి చంద్రబోస్ గారు నిజంగా నాకు ఇన్స్పిరేషన్. ఆ చంద్రబోస్ గారు బస్ స్టాప్లో నా పాట విని నాకు ఎస్ఎంఎస్ ఇచ్చారు, తమ్ముడు పాట చాలా బాగుంది, ఫస్ట్ వాక్యంలోనే మంచి భావాన్ని పలికించావు, గుడ్ లక్ అని. నేను నిజంగా చాలా సంతోషంతో ఉన్నా. అవును, వండర్ఫుల్. అదే ఆ పదప్రయోగము అందుకోసమే ప్రతి పాట కూడా ప్రేక్షకులకి చాలా దగ్గర అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అయస్కాంతం పేరు అందరికి తెలుసు, కానీ వయస్కాంతం అంతా ఎవరికి తెలియదు. అటువంటి పదప్రయోగాలు మీరు కూడా సచ్ వండర్ఫుల్ పదప్రయోగాలు. పిన్నీసుల్లా కూర్చోడం, ఇప్పుడు ఇంకో ఇప్పుడు రై రై అని ఒక సినిమాకి రాశాను, అందులో కోనసీమ చుట్టుపక్కల నీలాంటి వాడు లేడయ్యో, కోకసీమ పట్ట హక్కులు రాసిస్తారా కిట్టయ్యో, నిష్టగున్న కృష్ణవేణిలో వాయుగుండమై చేరావయ్యో, తిష్టవేసి తీరం దాటని హాయిగండమే తీర్చాలయ్యో. ఓకే, సో వాయుగండానికి హాయిగండం, వాయుగుండాన్ని హాయిగండం చేసే హాయిగండం చేసావు. ఇదంతా నిజంగా చంద్రబోస్ గారిని అనుసరిస్తున్నాయి. గ్రేట్. మీకు మహాత్మా గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మంది ఎక్సైట్మెంట్ గా ఎదురు చూస్తున్నారు, అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంతే. తర్వాత మీరు మంగతాయారు టిఫిన్ సెంటర్ లో కూడా గాజుల గురించి మాట్లాడారు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే మహాత్మా గురించి కూడా ఈ గాజుల గురించి. సో మరి గాజులు కూడా అంతరించిపోతున్నాయి, మట్టి గాజులు. ఈ మధ్య ఒక కవి ఏదో రాశాడు, టిక్లీ బొట్టు బిల్ల బాత్రూమ్ డోర్ ని ముత్తైదువ చేస్తుంది అని. అంటే మనం బొట్టు కుంకుమ కూడా అంతరించిపోతున్నాయి ఈ రోజుల్లో, టిక్లీలు ఈ గాజులు పోయి అన్ని వేయిపోయాయి. ఓకే, అందుకని ఆ గాజులు అనేది నిజంగా అసలు ఆ కాన్సెప్టే గొప్పది. గొప్పది, గాజుల కాన్సెప్ట్ గొప్పది నిజంగా. అదే ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినట్టుగా జానపదకి జానపదానికి పునర్వైభవం తీసుకొస్తున్నాయి, గాజుల గలగల ఇంకా వినిపించాలి భావితరాలకి. అంతే, ఆ గాజులు అనేది కూడా కాన్సెప్ట్ యాక్చువల్గా. అమ్మ ఆడవాళ్ళకి గాజులు వేసేది మట్టి గాజులు, ముట్టుకుంటే విరిగిపోతాయి. అంటే సుతారంగా సున్నితంగా ఆడవాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు గాజులు వేసారేమో. ఓకే, అందుకని గల్లు 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 గాజులు అయ్యమ్మ, చేతులకు సన్న గాజులు అయ్యమ్మ. ఓకే, అంటే చేతులకు సన్న గాజులు లాగా అనమాట. సన్న గాజులు, సన్న గాజులు చేతులకు కట్టుకునేదాన్ని అంత అంత అందంగా ఉంటాయి గాజులు. వండర్ఫుల్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఈ మహాత్మాలో మీకు వచ్చినటువంటి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? లీడ్ ఎవరు ఇచ్చారు యాక్చువల్గా? యాక్చువల్గా మహాత్మా నా కృష్ణవంశీ గారు నా అభిమాన దర్శకులు. నేను ఒకప్పుడు చంద్రబోస్ గారిని కృష్ణవంశీ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరుతా అని అడిగాను. ఓకే, అడిగేటప్పుడు ఇంకా నేను ఎంఏ కంప్లీట్ చేయలేదు. చంద్రబోస్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే ముందు ఎంఏ కంప్లీట్ చేయి, ఆ తర్వాత సినిమా రంగానికి రా అని చెప్పి. ఓకే, చాలా మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు, మంచి మిత్రుల్లో గురువు మార్గదర్శక అన్నింటిలో చంద్రబోస్ గారు ఒకరు. ఓకే, నేను కృష్ణవంశీ గారి సినిమాలో సాంగ్ ఓకే అయిన తర్వాత కూడా ఫస్ట్ చెప్పుకుంది నేను చంద్రబోస్ గారికి ఇందులో రాశానని. యాక్చువల్గా ఆ సినిమాలో నేను పాట రాద్దామని వెళ్ళలేదు. ఓకే, అందులో సీతారామ శాస్త్రి గారు రాసిన ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ, వీధికొక్క ఊరి ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఒక స్ట్రీట్ ప్లే టీమ్ కావాల్సి వచ్చింది. ఓకే, అంతకుముందు నేను జానపదం కార్యక్రమాలు చేస్తుంటాను, ప్లస్ స్ట్రీట్ ప్లేస్ కూడా వేస్తుంటాను. వివిధ సాంఘిక సమస్యల మీద స్ట్రీట్ ప్లేస్ తయారు చేసి నాకంటూ ఒక టీం ఉంది. నేను అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాను. ఉత్తేజ్ గారికి ఇది బాగా తెలుసు, నేను వేసే ప్రోగ్రామ్స్ చేసే ప్రోగ్రామ్స్ చూసి ఉత్తేజ్ గారు స్ట్రీట్ ప్లే ఒక టీం కావాలంటే ఆ సాంగ్లో మా టీంని సెలెక్ట్ చేసి వంశీ గారిని కృష్ణవంశీ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ సాంగ్ షూటింగ్ ఎప్పుడైతే రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందో ఒక 6 రాత్రులు రామోజీ ఫిలిం సిటీలో, ఇంకొక 5 రాత్రులు బయట వివిధ లొకేషన్లో జరిగింది అది. ఓకే, ఇంకా నాకు అభిమాన దర్శకుని చూసేసరికి నేను అనుకున్నది సాధించాలి, అంటే ఆయన ఏ విధంగా ఇంప్రెస్ చేయాలని ఆ ఖాళీ టైంలో పాటలు వినిపించేవాడిని. గ్రేట్, వివిధ రకాల పాటలు వినిపించేవాడిని. అసలు నేను వినిపించని పాట అంటూ లేదు ఆయనకి, ఆయన విని నవ్వి ఊరుకునేవాళ్ళు. ఎప్పుడైతే జానపదం సెగ్మెంట్కి వచ్చేసరికి ప్రతి పాట ఎంజాయ్ చేసేవాళ్ళు, చేసి నీలపూరి గాజులు పాట వినిపిస్తారు అక్కడ లాక్ అయ్యారు ఆయన. ఇది మళ్ళీ పాడరా పాట అన్నారు.
మళ్ళీ వాడు ఒక 10 సార్లు పాడించుకున్నారు. పాడించుకొని ఈ పాట ఫిక్స్ రా, అప్పటివరకు అసలు సినిమాలో పాట అనేది లేదు, లేదు ఈ పాట లేదు. అసలు అంతవరకు హీరోయిన్ పేరు కస్తూరి. అందులో ఎప్పుడైతే నేను ఈ పాట వినిపించానో అందులో ఉన్న కృష్ణవేణి అనే పదం ఆయనకు బాగా నచ్చి ఆ కృష్ణవేణి పెట్టాడు, ఫిక్స్ అయ్యారు హీరోయిన్కి పేరు. ఆ పాట మేము ఫిక్స్, మమ్మల్ని మద్రాసు పంపడం, విజయ్ ఆంటోనీ గారికి పరిచయం చేయడం, మేము పాడడం కూడా జరిగింది సినిమాలో. ఆ పాట నేను నా గ్రూప్ పాడడం జరిగింది సినిమాలో. అసలు ఏదో కోరస్ పాడామేమో అనుకున్నాం పెద్ద సింగర్ లెవెల్లో పాడతానని, కానీ యాస్టీజ్ మా పాటనే ఉంచారు. అట్లా ఇంక తర్వాత తెలిసింది ఎంత పెద్ద బిగ్ బ్యాంగ్ పాట. గ్రేట్ గ్రేట్. కృష్ణవంశీ గారు ఈ పాటను మళ్ళొకసారి మళ్ళీ వాడు అంటున్నారు కదా, ఇప్పుడు మా టోరీ శ్రోతల మెదడులో కూడా అలా ఉంది, మళ్ళీ ఒక్కసారి పాడండి ఆ పాట. తప్పకుండా ఒక్కసారి. పాటకి తగ్గట్టుగా ఆ పిక్చరేషన్ అసలు అదృశ్ నిజంగా. అది అవును. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా, నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక, నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నల్ల నల్ల నిన్ని కురులు దూవి, తెల్ల తెల్ల ని మల్లెలు తురిమి, చేమంతి పూలు పెట్టుకొని నీ ఒళ్ళంత సెంటు పూసుకొని, నీ ఒళ్ళంత తిప్పుకుంటూ వయ్య రంగబోతుంటే నిలవదాయన ప్రాణమే, నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగ నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక, నీ చూపుల్లో ఉంది మత్తు సూది, నా గుండెల్లో గుచ్చుకున్నది, నీ మాటల్లో తుపాకి తూట, హబ్బ జారిపోయనమ్మ నీ పైట, నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి ఒక్కసారి తిరిగి చూడవే, నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక. గ్రేట్ 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 సూపర్ థ్యాంక్స్ అసలు వండర్ఫుల్ అండ్ మనతో పాటు కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో హలో అండి. హాయ్ అండి, నా పేరు అర్చన అండి, హ్యూస్టన్ నుంచి. వావ్, అర్చన గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంబరీష్ గారి నంబర్లు దొరికాయా మీకు? అంబరీష్ గారి నంబర్లా? ఓకే ఓకే ఓకే. అర్చన గారు నేను వేరే కావచ్చు. నమస్కారం శ్యామ్ గారు. నమస్తే అర్చన గారు, చెప్పండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి, సూపర్. అసలు ఇప్పుడు పాడిన పాట ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే అదే అదే పిచ్ అదే జోష్ లో పాడారు, ఇప్పుడు కూడా చాలా బాగా పాడారు. నిజంగా మంచి పాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ముందు పాడిన పాట చాలా బాగుందండి. అంటే అది అందరు హీరోస్ ని కవర్ చేస్తూ చూడండి ఆ పాట. అవునండి, గాజులు. అంటే అది ఏదైనా మూవీ, అది వచ్చిందండి ఏదైనా మూవీలో? మంగతాయరు టిఫిన్ సెంటర్ అని సినిమాలో వచ్చిందండి అది. ఓకే, వినాలి అయితే, చాలా బాగుంది అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది ఇంత ముందు అన్నట్టుగా పెద్ద బావ అయితే హైలైట్ అన్నది మొత్తానికి. అంటే చిన్న చిన్న హీరోస్ కాకుండా అందరిని కవర్ చేశారన్నమాట. ఇంకా అరే ఇటువంటి పద ప్రయోగాలే చాలా బాగా హిట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ చిరంజీవి గారిని చిరంజీవి గారిని పెట్టొచ్చు, కానీ పెద్ద భావాన్ని పెట్టడంలో ఆలోచించాలన్నమాట. అవును అవును. అర్చన గారు, మరి మీకు బాగా జానపద గేయాలంటే ఇష్టమా? ఇష్టమే అండి. అంటే నాకు లైక్ ఇవి ఉన్నాయి చూడండి, అత్తరు సాయపు మంచోడమ్మ అది అవి ఇష్టము, అది ఇష్టము. ఇంకా ఇంతకుముందు మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు అని గుర్తు చేశారు చూడండి ఇంతకుముందు. ఆ పాట కూడా ఇష్టము. ఒకప్పుడు అంటే ఎర్ర సైన్యం అని ఒకటి ఉండేదన్నమాట, క్యాసెట్ అది, అందులో పాటలన్నీ వినేవాళ్ళం చిన్నప్పుడు బాగా. మంచి ఉంటాయి ఇలాంటి పాటలన్నీ. అంటే మీ ఆరు గుర్రాలు పాట పాడారండి మీరు ఇప్పుడు? తప్పకుండా అత్తర్ సాయి బాడి వినిపిస్తా. ఓకే అండి, ఆ పాట పాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.
బాగా జానపదాల్లో అమ్మయ్యారు గురాల తర్వాత అంత బాగా ఫేమస్ అయిన పాట అత్తరు సాయి. అత్తరు సాయి అవును. అత్తరు సాయబు మంచోడమ్మ ఉత్తరం వచ్చిందే, ఉత్తరం వచ్చిన నా మొగడు ఊళ్ళో లేడమ్మో, అత్తరు సాయబోరారా నాందగాడారారా, అత్తరు సాయబోరారా నాందగాడారారా, అందరి మొగళ్ళు అరెరే అందరి మొగళ్ళు లండను పోయి లడ్డూలు తెస్తుంటే, అందరి మొగళ్ళు లండను పోయి లడ్డూలు తెస్తుంటే, లండను పోయిన నా మొగడు లవ్లో పడ్డాడే, అత్తరు సాయే బోరారా నాందగాడారారా, అందరి మొగుళ్ళు సంతకు పోయి సరుకులు తెస్తుంటే, అందరి మొగుళ్ళు సంతకు పోయి సరుకులు తెస్తుంటే, సంతకు పోయిన నా మొగడు సవితిని తెచ్చిండే, అత్తరు సాయే బోరారా నాందగాడారారా. ఇదండి వండర్ఫుల్ అండి. యాక్చువల్లీ ఈ సాంగ్ ఫస్ట్ బయట వచ్చిన తర్వాత మూవీలో కూడా ఏదైనా మూవీలో వచ్చిందా అండి ఈ సాంగ్? అవునండి రైట్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కాలింగ్ టు టోరీ, వండర్ఫుల్. హలో. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను సీత అంటారండి. వావ్ సీత గారు, ఎన్ని రోజుల తర్వాత, ఏంటి? సో ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సీత గారు? లాస్ ఏంజల్స్ నుండి. మరి ఈ రోజు మనకు కాసర్ల శ్యామ్ గారు వచ్చేసారు. నేను నమస్తే నమస్తే అండి, మాట్లాడండి. ఆయన పాట చిన్నప్పుడు నాకు పాఠం గుర్తుంది, ఏం చెప్పేది ఎంత చెప్పేది అని చెప్పేసి ఏదో స్టార్ట్ అవుతుంది. అవునండి అవును. ఇది అంటే డిఫరెంట్ రెండు రూపాంతరాలు ఉన్నాయి. అటు సైడ్కి వస్తే మాకు అక్కడ ఏం చెప్పను మామా ఓ సంద మామా అని అటు అటువైపు ఉన్న అదైతే ఇక్కడికి వచ్చి ఈ పాట అయింది, అత్తరు సాయి అయింది. అది కరెక్ట్, బాగా చెప్పారు. ఓకే బాగుంటాయి, వింటున్నాను. నేను లేచి ఒక అరగంట అయింది అప్పటి నుంచి వింటున్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. గ్రేట్. సీత గారు చెప్పండి, మరి మీకు ఎటువంటి పాటలు అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచి మెలోడీ ట్రాక్స్ ఇష్టమా, ఫాస్ట్ బీట్ సాంగ్స్, ఇటువంటి జానపద గేయాలంటే ఇష్టమా? ఫస్ట్ మెలోడీస్ అంటే ఇష్టము, తర్వాత జానపదాలు అంటే ఇష్టం. ఓకే. సో ఫాస్ట్ బీట్ వింటాను, ఇంతకుముందు నీలపురి గాజుల ఓనీలవే నేను పాట కూడా పాడను. మూవీలో అసలు ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్ వండర్ఫుల్. అది తను పాడిన సాంగ్స్ అన్ని వింటున్నాను. ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్తున్నారు కదా అని కాల్ చేద్దాం, తర్వాత టైం చూస్తే టైం అయిపోతుందని కాల్. ఎనీహో రియల్లీ దట్ గ్రేట్ అండి. సీత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు లిరిసిస్ట్ కదా? అవునండి లిరిసిస్ట్ ని. ఈ మధ్య ఈ రోజుల్లో అవునండి అవును. ఇట్లానే ఇంకా ఎన్నో సాంగ్స్ రాసి లేదండి, అన్ని రాస్తున్నా. ఈ మధ్య బస్ స్టాప్ అని ఒకటి రిలీజ్ అయింది, అందులో మంచి మెలోడీ రాశాను. ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా ఒక ప్రేమకథ చిత్రం, ముద్ర, టీ సమోసా బిస్కెట్, మైక్ టెస్టింగ్ 143, రొమాన్స్, ఇట్లాంటి సినిమాల్లో మంచి మెలోడీస్ కూడా రాశాను. రిలీజ్ అయిందండి, అందులో మంచి హిట్ లో ఉంది సాంగ్, కలలకే కనులొచ్చిన క్షణమిది క్షణమిది క్షణమిది, ఎదురయ్యే తొలి ప్రేమకు అడుగిది అడుగిది, నీ వల్లే నీ వల్లే కథ మొదలై ఇవ్వాలే, తడబడి అడుగిలా సాగిందే ఓ శైలు, నీ వల్లే నా శైలే మారేలే, పడి పడి మనసిలా ఊగిందే అని రేవంత్ పాడాడండి. ఇది మంచి యూత్ లో బాగా పట్టింది. అందులో కొన్ని పద ప్రయోగాలు కూడా చేశాను, అన్ని పెదవంచుల్లో పుడుతున్నా, చలి చలి గాలుల్లో తడుతున్నా అని, ఇట్లాంటి మంచి మెలోడీ సాంగ్ అండి.
అండ్ ఇది కూడా బాగా సెట్ అయినట్టుంది కదా, ఓ శైలు నీ వల్లే నా స్టైల్, నీ వల్లే నా శైలే మారే. ఓకే శైలు, యాక్చువల్లీ శైలి అనేది బుక్ ఇస్ లాంగ్వేజ్, మన బుక్ లో తప్ప ఎక్కడ వినం, అది పాటలో యూజ్ చేశారు. వండర్ఫుల్ పద ప్రయోగం, దట్స్ రియల్లీ గ్రేట్ అగైన్. ఓకే సీత గారు, వెరీ మచ్ కాలింగ్ టు టోరీ అండి. బాయ్ అండి, బాయ్ అండి, బాయ్, టేక్ కేర్, గ్రేట్ డే మేడం. సో రొమాన్స్ లో మీకు అంటే ఆ ఫిలిం లో రొమాన్స్ టైటిల్ సాంగ్ ఒకటి బాగా నచ్చిన పాట, అంటే ఇప్పుడు హే బా షాజహాన్ ముంతాజే, హే బా లేరు ఈ రోజుల్లో, హే బా ట్రీట్ కోసం ఫ్లాట్కొచ్చే జూలియట్లున్నారే, హే బా దేవదాస్ పార్వతులే, హే బా ఆజ్ నహి దిక్తే రే, హే బా డేట్ కోసం వెయిట్ చేసే రోమియో తయ్యారే అని. గ్రేట్. హలో, హలో అండి మామా, అంబరీష్ మాట్లాడుతున్నా. అంబరీష్ మామ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను, షో వింటా ఉన్నాను, బాగుంది, చాలా బాగా పాడుతున్నారు శ్యామ్ గారు. థ్యాంక్ యూ అండి అంబరీష్ గారు, అన్ని మంచి మంచి పాట, నేను కూడా అన్ని జానపద ఎక్కువ వింటుంటాను. థ్యాంక్ యూ అండి. నా దగ్గర MP3 సాంగ్స్ చాలా ఉన్నాయి, వింటుంటూ కార్లు వెళ్తుంటాను, అన్ని వింటానండి, మెలోడీ కానీ అది కానీ అన్ని వింటుండాలి. అవునండి, అంటే మనకి ఇన్స్టెంట్ గా చూస్తే నాలికి నవరసాలు అన్ని నాలికి అట్టే తగలాలు, అలానే ఇది కూడా అని రుచి సాంగ్స్ అని వినాలి మన, అది ఒకటే కాదు. ఎస్ ఎస్, మనకి ఇన్స్టెంట్ గా జోస్ ఇచ్చే జానపదమే, జానపద కాదు, జానపద అదే. సో అట్లా నాకు అనిపించింది సార్, ఒకసారి ఒకసారి మీతో మాట్లాడదాం అనిపించింది, అందుకని కాల్ చేస్తున్నాను. చెప్పండి. సో ఇంకేంటండి మీ ఫ్యూచర్, ఇంకేమైనా కొత్తగా ఏమైనా పాడుతున్నారా లేకపోతే ఇంకేమన్నాయండి మీవి? ఇప్పుడు అంటే రచయితగా బాగా బిజీ ఉన్నానండి, పెళ్లి పుస్తకము, హైదరాబాద్ లవ్ స్టోరీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇప్పుడు యమహో యమ ఇట్లాంటి, ఇప్పుడు మరో ప్రపంచం, బుల్లబ్బాయి, ఆల్మోస్ట్ ఒక 15-16 సినిమాలు అండి రాసినవి, ఎట్ టు బి కమ్ అన్నట్టు రావాల్సిన రిలీజ్. ఎట్ రిలీజ్? ఓకే సార్, తప్పకుండా అవన్నీ వస్తే మాత్రం వింటుంటాయి, ఎందుకంటే మీకు గొంతు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఈ టోరీ అనేది చిన్న ప్రపంచం కదా, మొత్తం ప్రపంచం మొత్తం వింటుంటారండి అన్ని దేశాలు వాళ్ళు. నిజంగా ఇంకంటే రేడియో అంటే హైదరాబాద్లోనే ఉంటుంది, హైదరాబాద్ దాటగానే ఇంకా వినబడదు, ఇంకా ఛానల్ మార్చుకోవాలి మళ్ళీ. అవును, ఇది అలా అవసరం లేదు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రపంచాన్ని మన కళ్ళ ముందు వస్తుంది. సో ఇప్పటి వరకు మనము అన్ని జానపద గేయాలు, సో ఆ జానపద గేయాలు వాడుతుంటే స్క్రీన్ మీద మనకు రవితేజ గారే కనపడతారు అనమాట, ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్ అనమాట, ఎవర్ గ్రీన్ యాక్టివ్. అసలు బీట్ సాంగ్ వచ్చిందంటే కళ్ళ ముందు ఆయన కనపడాలి అనమాట. వెల్, ఆ తర్వాత మీకు అంటే మీరు ప్రజలను చైతన్యవంతులు చేయడానికి రకరకాల పాటలు రాసి ఉంటారు, సినిమా ఇండస్ట్రీ కాకుండా ఆల్బమ్స్లో. సో రకరకాల ఆల్బమ్స్ చేసి ఉంటారు, అందులో మీకు బాగా నచ్చినటువంటి పాట ఒకటి శ్రోతల కోసం. తప్పకుండా, అంటే ఇప్పుడు అంతకుముందు అడిగినట్టుగా ఈ మేలుకొలుపు అని యాంటీ ఫ్యాక్షనిజం రాశాము, అందులో నిజంగా కళ్ళ ముందు చూసి దాదాపు జరిగినవన్నీ విని రాసినవి. అందులో ఒక సాంగ్ మామూలుగా గుర్తున్నంత ఒక రెండు లైన్ లేదు వినిపిస్తా. రాయలేలిన సీమలో ఓయన్న ఎందుకిన్ని కక్షలు, ప్రాణాల ఈ వేటలో మాయన్న ఎందుకిన్ని గుంపులో, నువ్వు పని చేసేది నేను పని చేసేది ఏదో డబ్బుల కోసమే, లెక్క కొరకు మనం లెక్క చేయకుండా ప్రాణాలు తీసుకుంటూ మూట కట్టుకుంటూ చేసేది పాపం అని ఇట్లాంటివి రాసి యాంటీ ఫ్యాక్షనిజం రాసాము. ఆ తర్వాత ప్రతి ఇంకా వరకట్నం కానీ ఏ ప్రతి దురాచారాల గురించి సాంగ్స్ రాసినవి ఉన్నాయి. ఓకే, సో వెల్, ఇప్పుడు అంటే చాలామందికి సింగర్స్ అంటే పాట పాడుతుంటారు మన టీవీ శ్రోతల్లో కూడా, సింగర్ అంటే బాలు తీసుకోండి, బాలు అనేటువంటి పాటలు పాడుతుంటారు, చాలామందికి పాటలు రాయాలి అని ఉంటుంది. సో మరి పాటలు రాయాలంటే దానికి ఒక పల్లవి ఉంటుంది, ఒక చరణం ఉంటుంది, ఒక లీడ్ ఉంటుంది. సో ఇది ఎలా స్టార్ట్ చేస్తుంటారు, ఏంటి అంటే మీకు సినిమా మొత్తం వినిపించిన తర్వాత పాట రాయి, ఒక మూమెంట్లో మ్యూజిక్ ఇచ్చేది పాట రాయమనేది, ఇప్పుడు పాట ఇచ్చేసిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ లీడ్ ఇచ్చేస్తున్నారు, సినిమా లీడ్ ఇచ్చేస్తున్నారు, దాని సందర్భంగా దాన్ని అనుసరించేసి ఒక పాట రాయమంటున్నారు, పాట తర్వాత మ్యూజిక్ వచ్చేస్తుంది. సో ఏది ఈజీ యాక్చువల్గా? ఆల్మోస్ట్ అంటే రెండు ఈజీ అయిన ప్రక్రియలే, అంటే రచయితకి ఫ్రీనెస్ ఇచ్చి ముందుగా సందర్భం చెప్పి పాట రాయించుకునే దానికి పాత కాలంలో పాట రాయించి ట్యూన్ కట్టేవాళ్ళు. అప్పుడు రచయితకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, తను అనుకున్న భావాన్ని ఈజీగా రాయగలుగుతాడు.
మనం ఇప్పుడు ఈ ట్యూన్ ఇస్తే ఇప్పుడు ఒక సర్కిల్ గీసి ఇందులోంచి అందులోనే చెప్పాలి మనం. ఓకే, అనుకున్న భావాన్ని పొందుపరచడానికి అప్పుడప్పుడు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, సుద్దాల అశోక్ తేజ గారు ఒక మాట అంటారు, పదం పదం ప్రసవ వేదన అని. ప్రసవ వేదన ఎంత గొప్పదో, ఎంత బాధో, అంత బాధ ఒక పదాన్ని మనం రాయడానికి కనాలి, పడాలి అని చెప్పి అంటారు. ఓకే, అట్లా అందులో సుఖం ఉంది, కష్టం ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది. ఒక కొత్త పదాన్ని రాసినప్పుడు వచ్చిన సంతోషానికి అసలు చెప్పలేనంత సంతోషం ఉంటుంది. ఓకే, సో వండర్ఫుల్ అండి. అండ్ ఈరోజు అసలు యాక్చువల్గా మీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు నిజంగా కూడా. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది కాలర్స్ మీకు కాల్ చేశారు, ప్రతి ఒక్కరు మీ పాటను యూనో పాట కోసం ఎప్పుడెప్పుడు డౌన్లోడ్ చేసుకుందామా బస్టాప్ పాటలు అని చెప్పేసి మనకు ఒంగోలు నుండి కాల్ వచ్చేసింది, నెల్లూరు నుండి. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది కాలర్స్, సో ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు? నిజంగా అసలు చాలా సంతోషం. అంటే మామూలు లోకల్ ఉన్న ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం వేరు, టోరీలో ఇవ్వడం నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా చిన్ననాటి నేస్తాలను, నా చిన్ననాటి స్నేహాన్ని, ఆ తర్వాత ఇప్పుడు అబ్రాడ్లో నుంచి వాళ్ళ స్పందన, వాళ్ళు ప్రతిదీ అసలు నిజంగా ఎంత అబ్జర్వేషన్, ఎంత కీన్ అబ్జర్వేషన్ వాళ్ళు మనకు చెప్తున్న వాళ్ళ అభినందన నాకు నిజంగా మంచి కొత్త శక్తినిచ్చింది, కొత్త ఊపిరిచ్చింది అని. నిజంగా దానికి ఖచ్చితంగా మీరు పెట్టిన ట్యాగ్ లైన్ కరెక్ట్ అది, ఆత్మీయ వారధి అని. నాకు నిజంగా ఇంతమంది ఆత్మీయుల్ని పరిచయం చేసి నాకంటూ ఒక ఇంతమంది ఉన్నారు నాకు అని చెప్పే విధంగా ఈరోజు జరిగింది, చాలా సంతోషం. అందులో మీతో మాట్లాడుతుంటే నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే మహేష్ మామ అంటే మా ఫ్రెండ్స్లో బాగా, ఇప్పుడు వరంగల్ మీరు బాగా చేసి వచ్చారు కాబట్టి, అంతకుముందు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అసలు ఈ మధ్య మహేష్ మామ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది అని, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ సెలూన్స్లో బాగా వినేవాళ్ళు మహేష్ మామని, బాగా ఫాలో అయ్యేవాళ్ళు. నిజంగా ఈరోజు కొత్త మామని కూడా మాకు పరిచయం చేసిన కార్యక్రమం. వండర్ఫుల్ మామ, నిజంగా కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఇటువంటి పాటలు రాసి మరి ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా జానపద పునర్వైభవాన్ని తీసుకొని వచ్చి ఒక జానపద కాదు మెలోడీ సాంగ్స్, అంటే మీరు రిక్రూట్మెంట్ మన డైరెక్టర్ ఏ విధంగా అంటే ప్రొడ్యూసర్ ఏ విధంగా అంటే ఇప్పుడు నిజంగా నాకు వచ్చిన పేరు కూడా అదే వచ్చింది. అంటే జనానికి దగ్గర చేసింది జానపదాలు అయితే ఇండస్ట్రీలో ప్లస్ వచ్చే అవకాశాలు కూడా శ్యామ్ అన్ని రకాల పాటలు రాయగలుగుతారు, కాసర్ల శ్యామ్ అన్ని రకాల, కాసర్ల శ్యామ్ కళానికి రెండు వైపులా పదనుంది, ఇటు జానపదాలు రాయగలుగుతాడు, ఇటు మెలోడీస్ రాయగలుగుతాడు, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్లు రాసినాడు, అవన్నీ రాస్తాడు అని నాకు నిజంగా ఆ కలర్ మార్చింది అయితే ఖచ్చితంగా బస్టాప్. ఆ బస్టాప్ తర్వాత ఇప్పుడు వచ్చేవన్నీ మంచి మెలోడీస్ ఉన్నాయి, మంచి మాస్ నెంబర్స్ ఉన్నాయి, అన్ని రకాల పాటలు రాస్తున్నాయి. ఓకే, వండర్ఫుల్. సో అన్ని మీ కళలన్నీ కూడా మరొకసారి నెరవేరాలని చెప్పేసి టోరీ తరపు నుండి హృదయపూర్వకంగా వి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్ ఇన్నారు కదా ఈరోజు మనం కాసర్ల శ్యామ్ గారి గురించి మన బోల్డ్లేని కబుర్లు తెలుసుకుందాం. రేపు మరొక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ ఆర్జే మామ మహేష్. అంతవరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.